వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు నమస్కరిస్తూ వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి మహిళా విభాగం ఆంధ్రప్రదేశ్ వారు గత 22 వారాలుగా సమర్పిస్తున్న అపురూపమైన కార్యక్రమము సాయి శిక్షణ సదా రక్షణ ఈనాటి 23 వారంలో భాగంగా మనందరికీ షూ సక్సెస్ అనే అంశంపై గత వారము అంకులు మనకు ఎన్నో విషయాలు అందించారు. అలాగే ఈ రోజు కూడా మనకు ఇంకా తెలియని కొన్ని విషయాలు మనకు అందించడానికి మన ముందుకి వచ్చారు పరిచితులైన శ్రీ ఎంఎస్ ప్రకాశ్ రావు గారికి మన అందరి తరఫున హృదయపూర్వక సాయిరాం. ఈ ఆన్లైన్ లో పాల్గొంటున్న సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరాం. అలాగే ఎంఎస్ ప్రకాశ్ రావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మనకి. ఆయన ఇంకొకసారి కొన్ని వారి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. వీరు ఎఫ్ఎం ఐబిలో పట్టభద్రులై తూర్పు దక్షిణ రైల్వే విభాగంలో పనిచేస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హోదాలో పదవీ విరమణ చేశారు. వీరు ఉద్యోగం చేస్తున్న సమయంలో వారి సేవలను గాను 1973, 1994, 1995 వీరికి ఎన్నో అవార్డులను ఇచ్చి సత్కరించారు. అలాగే వీరు 1965 మొట్టమొదటిగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అప్పటి నుండి వీరు స్వామివారికి పరమ భక్తు. సుమారు 10 సంవత్సరములు సేవ చేశారు. స్వామివారు వీరికి ఎన్నో వ్యక్తిగత సమావేశాలు ప్రసాదించారు. వీరు సత్యసాయి వైభవం గురించి 100కు పైగా భక్తి గీతాలు, 50కి పైగా భజనలు రచించినారు. వారు వాటిలో ఒక ఉదాహరణ పాయి గజానన దీనావన అనే భజన, భువన భాండవ సాయి భగవాన్ అనే వారు భజనలు వీరు రచించినవే. వీరు అవునా, వీరు ఎన్నో సంగీత నృత్య నాట్య సంబంధమైన నాటికలు రచించి స్వయంగా సంగీతాన్ని సమకూర్చి దర్శకత్వం వహించి భగవాన్ బాబా వారి సమక్షంలో వీరు ప్రదర్శింపజేసి స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులకు పాత్రులయ్యారు. వీరు అసమాన ప్రతిభాశాలి, ఆదర్శవంతమైన వ్యక్తి. వీరు మానవత విలువలపై 60కి పైగా చిన్న కథలు రచించి దీన్ని పుస్తక రూపంలో ఉంచటం మనందరికీ ఒక వరంగా భావించవచ్చు. వీరి ఆధ్వర్యంలో సక్సెస్ ప్రోగ్రామ్స్, మెరిటోరియస్ స్టూడెంట్స్ ప్రోగ్రాము, టీచింగ్ ఇన్ ఆర్ట్ ప్రోగ్రాము, హ్యాపీ మ్యూజిక్, మ్యూజిక్ అండ్ ఎథిక్ ప్రోగ్రాము అండ్ హ్యాపీ రిటైర్ ప్రోగ్రామ్స్ మనకి అందజేసిన ప్రకాశ్ రావు అంకుల్కి ధన్యవాదం. అంతేకాక వీరు యువతకు వ్యక్తిత్వ వికాసం కలిగించి వారిని జాగృతపరిచే అనేక అద్భుతమైన ప్రసంగాల ద్వారా అనేక మార్గాలను సూచించిన ఒక ఆదర్శమైన వ్యక్తి ఎంఎస్ ప్రకాశ్ రావు గారు. శ్రీ సత్యసాయి సంస్థల్లో ఒక భజన గాయకునిగా, ఒక క్రియాశీల సేవాదళ సభ్యునిగా, బాల వికాస్ గురువుగా, జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్తగా ఇలా ఎన్నో సేవా బాధ్యతలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి భగవాన్ని దివ్య పాదాల దగ్గర పూజా కుసుమంగా జీవితాన్ని సమర్పిస్తున్న ధన్యజీవి. అలాగే వీరు గత వారంలో మనకి కొన్ని 2 మార్గాలు మనకి మార్గదర్శకంగా చెప్పారండి. వాటిని బ్రీఫ్ గా చెప్తున్నాను. మనకి సక్సెస్ కావాలంటే లక్ష్యం ఉండాలి, తర్వాత ధ్యేయము, తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, పట్టుదల, కృషి, ఇదంతా ఒక స్టెప్ మనకి సక్సెస్ కి. అలాగే 2వది దృఢమైన నిర్ణయము, క్రమబద్ధమైన పరిశ్రమ, ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం, ఇలా ఎన్నో మనకి ఉదాహరణలతో సహా వివరించారు గత వారం. అలాగే దాన్ని కంటిన్యూ చేస్తూ స్వామివారిని ఎంఎస్ ప్రకాశ్ రావు గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. సాయిరామ్ అంకుల్. సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపుడు, సర్వ జగద్రక్షకుడు, దీనానాథుడు, అనాథనాథుడు అయిన సత్యసాయి పరమాత్ముని యొక్క దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. గత వారం మనం
ఈ షూర్ సక్సెస్ ప్రారంభించుకున్నాం. అందులో ఏవైతే చెప్పామో క్లుప్తంగా చెప్పారు. ఇప్పుడు ఈరోజు మరికొన్ని అత్యవసరమైనటువంటివి, మనం అలవర్చుకోవలసినటువంటి లక్షణాలు ఏమిటి, దాని ద్వారా మనం ఎట్లా విజయాన్ని సాధించగలము అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. భగవాన్ యొక్క అపారమైనటువంటి కరుణతో ఇందులో మీరు వినబడుతున్నటువంటి అనేకమైనటువంటివి కూడా భగవాన్ బాబావారి యొక్క ఉపన్యాసాల నుంచి, రామాయణ భారత భాగవతాల నుంచి, అన్నిటి నుంచి తెలుసుకోవాలి. సాధారణంగా విజయం సాధించాలి లేకపోతే ఏదైనా పర్సనాలిటీ డెవలప్మెంట్ కార్యక్రమం, వ్యక్తిత్వ వికాస కార్యక్రమం అంటే మనం ఏం చేస్తే ఇంగ్లీష్ పుస్తకాలు చూస్తాం ముందు. పీటర్ డ్రక్కర్ అలా, జేమ్స్ యాలన్ ఏమిటి చెప్పాడు ఈయన. కానీ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంతకంటే చాలా గొప్పమైన విషయమైనటువంటి విషయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా భగవాన్ బాబావారి యొక్క ఉపన్యాసాల్లో యువతని ఏ విధంగా మనం తీర్చిదిద్దాలో, వారు ఏ విధంగా విజయం సాధించాలో అన్నది చాలా విస్పష్టంగా అనేకమైనటువంటి విషయాలు చెప్తారు. దానిలో ఇప్పుడు మనం ఈ విజయం సాధించాలంటే మొట్టమొదటి ఏమిటనుకున్నామండి మనం? ఫియర్లెస్నెస్ అంటే ఎన్థూసియాజం, అంటే నిర్భయము ఉత్సాహము రెండు ఉండాలి. భయం ఉన్నటువంటి వాడు విజయంలో విజయం ఎప్పుడు సాధించలేడు జీవితంలో. దేనికైనా భయపడినటువంటి వాడు, అమ్మో పరీక్షలు అంటే భయం, వాడు బాగా రాయలేడు. లేదా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయం, వాడు ఇంటర్వ్యూలో ఎప్పుడూ బాగా చేయలేడు. అంచేత ముఖ్యంగా అంటే నిర్భయం, కాన్ఫిడెన్స్, ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలంటే ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్, నేను ఏదైనా సాధించగలను, ఎటువంటి ఇంటర్వ్యూనైనా కూడా నేను ఎదుర్కోగలను అన్నటువంటి ఆత్మవిశ్వాసం ముందు డెవలప్ చేసుకోవాలి. ఫియర్లెస్నెస్ డెవలప్ చేసుకోవాలి, నిర్భయం అనేటువంటిది. తర్వాత ఎంథూసియాజం, ఉత్సాహం. పదిన స్వామి అంటారు, ఎవరైనా సరే కాస్త ఇంటర్వ్యూలోకి వచ్చినప్పుడు కానీ లేదా లైన్లో కూర్చున్నప్పుడు కానీ కాస్త డల్గా మొహం పెట్టుకున్నారనుకోండి, స్వామి అనేవారు ఏమిటా క్యాస్ట్రయల్ ఫేస్ అనేవారు. అంటే ఎప్పుడు కూడా స్వామి లైక్ చేసేవారు కాదు, ఎప్పుడు కూడా మొహం ఎదురోమని ఉంటే ఆయన ఎప్పుడు ఒకే మాట చెప్పేవారు, చిరునవ్వు నవ్వరా అనేవారు. ఎంచేతంటే స్మైల్ ఏ వైల్ వైల్ యూ స్మైల్ అనదర్ స్మైల్ సో ఆన్ దట్ బి మైల్స్ అండ్ మైల్స్ ఆఫ్ స్మైల్స్. అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వై యూ షుడ్ స్మైల్? బికాస్ ఏమంటే చిరునవ్వు భగవంత్ నీ ముఖం మీద భగవంతుడి యొక్క సంతకం అన్నారు. పీస్ ఇన్ ద హార్ట్ స్టార్ట్స్ విత్ ఎ స్మైల్ ఆన్ ద ఫేస్. అంచేత ఎప్పుడు కూడా 10 లక్షల రూపాయలు లాటరీ పోయిన వాళ్ళు ఎప్పుడు మనం ముఖం పెట్టుకోకూడదు. దయ చిరునవ్వే విజయం సాధించి పెట్టగలదు మీకు. రెక్కల కింద ప్రెషర్ ఎక్కువ అయితే మీదకెళ్తుంది, రెక్కల ముందు నుంచి ప్రెషర్ వస్తే అది ముందుకెళ్తుంది విగ్రహం, విమానం. చూశారా ఇంటి ఇలా అన్నాడు. అప్పుడు అనుకున్నాడు నాకు అర్థమైన వేషాలు. అంచేత ఐ వాంట్ టు బికమ్ అన్ ఆస్ట్రోనాట్, ఐ వాంట్ టు బికమ్ అన్ ఏరోనాటికల్ ఇంజనీర్ అని చెప్పి ఆయన చెప్పాడు 10 ఏళ్ల వయసులో. ఆ 10 ఏళ్ల వయస్సులో కన్న కలని ఆయన నిజం చేసుకున్నాడు. ఆయన మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యాడు. తర్వాత DRDOలో చాలా గొప్ప సైంటిస్ట్గా క్షిపణులు, ఉపగ్రహాలు రూపొందించాడు. బాగా చివరికి భారత రాష్ట్రపతి అయినాడు 10 ఏళ్ల వయస్సులో. జైన్ నేను నిర్ణయించుకోబట్టి మనం ఏమి డిగ్రీ చదువుతున్న వాడు చాలామందిని అడిగేవాడిని నేను, మీరు ఏమిటవుతారంటే మాకేం తెలుసండి ఇప్పుడు అన్నారు. మీరు ఏమీ తెలియకుండా ఏమవుతారు మీరు? కాబట్టి అట్ దిస్ ఇవాళ టుడే ఇట్ సెల్ఫ్ మీరు ఏం కాదలుచుకున్నారో దానికి ఆ జయాన్ని ఏర్పరచుకోండి. నేను ఇది అవుతాను అనుకుంటున్నాను, ఇది చదువుతాను, ఇలా అవుతాను అని అనుకోండి. అనుకున్న తర్వాత ఏమిటంటే మీరు జయం అంటూ ఉంటే దానికి ఎవరినైనా కన్సల్ట్, ఆ ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే మంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ కలుస్తున్నా, అయ్యా నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అవుతాను అనుకుంటున్నా, ఏ మార్గాన్ని వెళ్ళాలంటే వాళ్ళు ఎవరు చెప్తారు? అలాగే మీకు ఏమీ జయమే లేకపోతే ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పరు. కాబట్టి మీకు ఏంటంటే మీకు మంచి జయం అనేది ఉండాలి. ఏం చేత అలాంటి జయం కానీ ఉంటే ఏమవుతుంది? ఇట్ గివ్స్ యూ పవర్, అంటే ఎస్ నాకు జయం ఉంది అనేటువంటి శక్తి వస్తుంది మీకు. మీకు ఏ విధమైన సందిగ్ధం ఉండదు, సందేహం ఉండదు, కన్ఫ్యూషన్ ఉండదు మీకు. ఎందుకు ఉండదు అని మీకు స్పష్టంగా ఉంది కదా మీ గోలు. మీ గోలు ఏమవుతారో మీకు తెలుసు కాబట్టి అసలు కన్ఫ్యూషనే ఉండదు. అని తర్వాత ఎన్ష్యూర్స్ అకాంప్లిష్మెంట్, ఎప్పుడో ఏదో ఒక రోజు విజయం సాధించి తీరుతారు, దాన్ని మీరు అనుకున్న దాన్ని సాధించి తీరుతారు. ఎంచేతంటే గోల్లెస్ పర్సన్ ఇస్ రడ్డర్లెస్ షిప్, చుక్కాని లేని నావలా ఉంటుంది. జయం లేనటువంటి ఒక వ్యక్తి ఎలా ఉంటాడండి? చుక్కాని లేని నావలా ఉంటాడు. ఎటు వెళ్తాడో వాడికే తెలియదు వాడి జీవితం, అట్లా ఉంటుంది. కాబట్టి క్లియర్ గోల్ లీడ్స్ టు సక్సెస్. కాబట్టి స్పష్టమైనటువంటి ఒక ధ్యేయాన్ని, లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. మీరేం కాదలుచుకున్నారో ఇవాళ నిర్ణయించుకోండి, డోంట్ పోస్ట్ పోన్ టుమారో. తర్వాత
ఎందుకంటే గోల్స్ రిటర్న్ బ్రింగ్ గ్రేటర్ క్లారిటీ. అంటే మీకు ఒకవేళ మీరు మీకున్న ధ్యేయం అది స్పష్టంగా మీ యొక్క హృదయానికి హత్తుకుపోవాలంటే ఏం చేయాలండి? రామనామాన్ని రాసుకున్నట్టు రోజు ఐ వాంట్ బికమ్ ఎన్ ఏఎస్, ఐ వాంట్ ఆర్ ద జగ్డే. ఈ అమ్మాయి ఒక కూలివాడి కూతురు. ఆ అమ్మాయికి 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చాయి. మరి మరి వరకే తండ్రిని చదివించమని నాన్నగారు నాకు చదివించండి అన్నది. చదివించంటే అమ్మ నీకు ఇంటర్మీడియట్ చదివించాననుకో, బిఏ చదువుకున్న భర్తను తీసుకురావాలి, నేను తీసుకురాలేనమ్మా అని చేత నీకు పెళ్లి చేసేస్తామని ఏ చదువు చదువుకునేటువంటి చెప్పులు రోడ్డు మీద చెప్పులు అమ్ముకునే 10 రూపాయలు 20 రూపాయలు ఖరీదు చేసేటువంటి సవకరకం చెప్పులు అమ్ముకునేటువంటి సిద్ధార్థ జగదగిచ్చి పెళ్లి చేశాడు ఆయన. ఆవిడ భార్య బాధపడడం చూశాడు పాపం సిద్ధార్థ జగద, మంచి పిల్లవాడు. జీ ఏం బాధపడుతున్నావు అని భార్యను అడిగాడు. అడిగితే నేను చదువుకుందాం అనుకున్నాను, మా నాన్న చదివించలేదు అన్నది. పోనీ నేను చదివిస్తాను చదువుకుంటావా అన్నాడు. ఆయన ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పాపం రోజుకి 14 గంటలు తిరగని రోడ్డు లేకుండా తిరిగి చెప్పులు అమ్ముకుని డబ్బు సంపాదించి భార్యను చదివించాడు. ఎంఏలో అన్నీ అబౌ 90% వచ్చాయి ఆవిడకి. వేసిన తర్వాత తీసుకెళ్ళాడు, ఆ ప్రోగ్రెస్ కార్డు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆ ఒక ప్రొఫెసర్ గారిని అడిగాడు యూనివర్సిటీకి వెళ్ళి, మా ఆవిడకన్నీ 90% వచ్చేయండి, ఎక్కడైనా ఒక గుమస్తా ఉద్యోగం ఇస్తారా మీ యూనివర్సిటీలో అని అడిగాడు. ఆ ప్రొఫెసర్ గారు చూశారు, చూసి ఎంఏలో అన్ని 90% వస్తే గుమస్తా ఉద్యోగం ఏంటయ్యా, మీ ఆవిడని ఐఏఎస్ ట్రైనింగ్ పంపించు అన్నాడు. అంటే ఐఏఎస్ ట్రైనింగ్ పంపించడం నా దగ్గర డబ్బు లేదండి, నువ్వేం చేస్తావు తెలియదు నాకు, ఈ అమ్మాయిని పంపించు అన్నాడు. అంటే సరే అన్నీ చర్చుకుంటూ డబ్బు ఎలా చేసుకుంటే ఉన్నది ఒకటే ఇల్లు, ఆ ఇల్లు అమ్మేస్తే ఆయన పంపించగలడు ట్రైనింగ్కి అని చెప్పి ఇల్లు అమ్మేద్దాం అనుకుంటే వాళ్ళ బంధువులందరూ కూడా చాలా నిరాశ వాడిని నిరుత్సాహపరిచారు. ఇదేంటయ్యా ఉన్న ఒక్క ఇల్లు అమ్మేసుకుంటే ఎక్కడ ఉంటావు నువ్వు, అయినా చెప్పులు అమ్ముకునే పడ నీ భార్య కలెక్టర్ ఎలా అవుతుందయ్యా అని చెప్పి అన్నారు. కానీ సిద్ధార్థ జగదే అవుట్ ఆఫ్ హిజ్ లవ్ ఫర్ హిజ్ వైఫ్ చూడండి అన్నాడు, నేను అమ్మేస్తానన్నాడు. ఇల్లు అమ్మేశాడు భార్య కోసం, అమ్మేసి ఆ కట్టాడు, ట్రైనింగ్ ఇప్పించాడు. అప్పుడు రెండవది ఆ అమ్మాయి తండ్రి తన భర్త చేసినటువంటి త్యాగానికి ముగ్ధురాలైపోయి అహోరాత్రులు కష్టపడి చదివి 2017 సంవత్సరంలో షీ హాజ్ బికమ్ ఐఏఎస్. రష్మి సిద్ధార్థ జగ్దే హాజ్ బికమ్ ఐఏఎస్, పూనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయింది. ఎలాగైందండి ఏం 10 ఏళ్ళ 10 ఏళ్ళు చదువుకున్న ఐఏఎస్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి అనేటువంటి కళ్ళకన్నా అది అట్లాంటి జయాన్ని ఏర్పరచుకుంది, దృఢమైనటువంటి క్రమబద్ధమైనటువంటి పరిశ్రమ చేసింది, అహోరాత్రులు కష్టపడింది, నిరంతరము కూడా ఆ కళలు కానీ ఎప్పుడైనా ఐఏఎస్ అవుతాను అనుకుంది, అయిందా లేదా, ఇది మనకి కావలసినటువంటి. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇంకా మనలో ఉన్నటువంటి ఒక డిఫెక్ట్ ఏంటో చెప్తాను మీకు. ఏంటంటే విజయం చాలామంది ఎందుకు సాధించలేరు అంటే చూడండి, మనం ఏం తింటే నా తలరాత ఇలా ఉంది ఇంకా నేను ఏం చేస్తాను అని నిరాశతో కూర్చుంటారు చాలామంది. నా తలరాత అండి, ఎవరి చేతి రాత బాగుంటే వాళ్ళ తలరాత బాగుంటుంది, ఎవరి చేతి వ్రాత బాగుంటే వాళ్ళ తలరాత బాగుంటుంది. ఇంచేత మాటను బట్టి మనిషి, వ్రాతను బట్టి భవిష్యత్తు, ఇది మర్చిపోకండి. మాటను బట్టి మనిషి, వ్రాతను బట్టి భవిష్యత్తు. అంచేత నా తలరాత ఇలా ఉంది అని ఇలాగ నెత్తిమి చేయతులు కూర్చునే వాడికి ఎవ్వరూ జీవితంలో సహాయం చెయ్యరు, చెయ్యలేరు కూడా. నా తలరాతని ఎప్పుడూ అనుకోకండి. మీ కృషి మానేసి నా తలరాత అనుకుంటే మీరు సాధించేది ఏమీ లేదు. మరి ఇంచేదంటే ఇది కూడా చూడండి, నో విండ్ బ్లోస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎ షిప్ వితౌట్ ఎ డెస్టినేషన్. మీరు ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం సాధించాలో, ఏ ఉద్యోగం చేయాలో, ఏం చదువుకోవాలి అనేటువంటి సంకల్పం మీకు లేదనుకోండి, స్పష్టమైన సంకల్పం మీకు లేదనుకోండి, మీకు స్పష్టమైనటువంటి ఒక అవగాహన ఉంటారే, ఒక ధ్యేయం అంటూ ఉంటే, ఏం చదువుకోలో ఒక నిర్ణయం అంటూ ఉంటే, అప్పుడు ఎవరైనా మీకు సహాయం చేస్తారు. నేను ఆ సముద్రం మధ్యలోకి వెళ్తే నేను ఎటు వెళ్తానో అని అంటున్నాడు చూడండి, ఆ ఫోటో చూడండి. నేను ఎక్కడికి వెళ్తానండి, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వెళ్తే ఎవరికి తెలిస్తే కదా నువ్వు ఎక్కడికి వెళ్తావు. అంచేత మరి ఎప్పుడూ కూడా మధ్య దారి మధ్యలో ఉండి నేను ఎక్కడికి వెళ్తానని ఎవరిని అడగడం కాదు, అట్లా అడగకూడదు. ఏం చేయాలండి మనం, ఇది నా స్పష్టమైన ధ్యేయం, ఇలా కృషి చేద్దాం అనుకుంటున్నాను, దయచేసి నాకు సహాయం చేయండి, తప్పకుండా చేస్తాను, ఎనీబడి విల్ హెల్ప్ యూ. సో మనకి ఎప్పుడు అంచేతంటే ఒక ధ్యేయం అంటూ ఉంటే ఏమిటవుతుందంటే మీ ఆలోచనని దాని మీద కేంద్రీకృతం చేయగలుగుతారు. మీరు ధ్యేయం లేదనుకోండి, మీ ఆలోచన దేని మీద కేంద్రీకృతం చేయాలి, మీ కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంటుంది, దేని మీద ఉండదు. అంచేత మీరు మీ ఆలోచనలు కేంద్రీకృతం చేయాలంటే మీకు స్పష్ట
స్పష్టమైనటువంటి ధ్యేయం ఉండాలి. అట్లా చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారా? ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు యూ కెన్ ఫోకస్ యువర్ థాట్స్ ఓన్లీ వెన్ ది గోల్ ఇస్ క్లియర్. మీ స్పష్టమైనటువంటి అవగాహన ఉండి ఇది నేను సాధిస్తాను అని అనుకుంటే, ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండి మీ తాలూకు జయము ఒక పెద్ద ఒక ఏరోనాటికల్ ఇంజనీరో లేకపోతే ఒక డాక్టరు ఏదో అవ్వాలనుకున్నారు అనుకుంటే అనేది ఉంటే, అప్పుడు ఏం చేస్తారండి, మీ యొక్క ఆలోచనలన్నీ ఆ జయం మీద కేంద్రీకృతం చేయగలుగుతారు. గురించి చేస్తారు, దేని మీద కేంద్రీకృతం చేయలేరు. కాబట్టి ఆలోచనలు కేంద్రీకృతం చేయాలి. మీ ఎంటైర్ మీ శక్తి అంతా కూడా దాని మీద వినియోగించి సక్సెస్ సాధించాలంటే స్పష్టమైనటువంటి గోల్ ఉండి తీరాలి. అలా చేసిన వాళ్ళు ఎవరో చూద్దాం. చూడండి, ఈయన చూడండి, థాట్స్ ఆలోచన నిజమే. మైకేల్ ఫెల్ప్స్కి చిన్నప్పటి నుంచి పాపం ఎప్పుడు కూడా వాళ్ళు ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టాలని వాళ్ళు అమ్మని అడిగేవాడు. అమ్మని అడిగితే నాయన అమ్మాయి ఇక్కడ ఈదుతానమ్మా అన్నాడు. ఈదురానాయన అని చెప్పి ఎంకరేజ్ చేసి వెళ్తుండే. అందరూ నవ్వుతుండేవారు, ఒరే ఈ చెరువుల్లో ఇది నీకు నువ్వు ఎక్కడ ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొడతావురా అని అందరూ అపహాస్యం చేసేవారు. కానీ మైకేల్ ఫెల్ప్స్ పాపం వాళ్ళ అమ్మ దగ్గర ఏడిస్తే వాళ్ళ అమ్మారు ఆయన చరిత్ర చదివాను నేను. వాళ్ళ అమ్మగారు అంటారు పర్వాలేదురా నాయన, వాళ్ళు నవ్వుకుంటే నవ్వుకో, నీకేమి, నీ సాధన చేశాడు. తన ఆలోచనలన్నీ కూడా దాని మీదే కేంద్రీకృతం చేశాడు. అహోరాత్రాలు ఆ మంచి ఆలోచన ఏంటంటే, మంచి ఎప్పుడైతే మంచి ఆలోచన అంటే, భారతదేశంలో 135 కోట్ల మంది ఉన్నారు, వీ డోంట్ హ్యావ్ ఈవెన్ 1 గోల్డ్ మెడల్. ఇంతవరకు కూడా మనకి ఒలింపిక్స్లో అథ్లెటిక్స్లో 1 గోల్డ్ మెడల్ లేదన్నమాట. ఓన్లీ మనకి కేవలం వెయిట్ లిఫ్టింగ్లో అది కూడా కాంస్య పథకం లభించింది. అవి అథ్లెటిక్స్లో అథ్లెటిక్ ఇంకేం లభించలేదు, ఒకే ఒక కాంస్య పథకం. వేరే చిన్న చిన్న దేశాలు వాళ్ళు ఏమైనా వచ్చి గోల్డ్ మెడల్ కొట్టుకుని వెళ్ళిపోయారు. అంచేత ఏంచేత మన యాటిట్యూడ్, మన భారతీయుల తాలూకు చాలామంది యాటిట్యూడ్ ఏమిటంటే, ఏమి జయం ఏర్పరచుకోకుండా ఉండడం దానికి వర్క్ చేయకపోవడం కారణం. అంతే ఇది, ఆలోచనల్ని కేంద్రీకృతం చేసి ధ్యేయం పెట్టుకోండి. ఆలోచన దాని మీద కేంద్రీకృతం చేయండి, విజయం తప్పకుండా మీకు మీదవుతుంది. తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విశేషం ఉందండి. మనం జయం ఉంటుంది, పనిచేస్తూ ఉంటాం. పనిచేస్తున్నప్పుడు సడన్గా మనం నిరుత్సాహపడిపోతాం. నిరుత్సాహపడి మనం సాధించలేమేమో, అది ఎందుకు అరుగుతుంది, ఎందుకు జరుగుతుందంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటంటే, బీ కేర్ఫుల్ ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్ అబౌట్ యువర్ నథింగ్ టు డూ విత్ యువర్ సక్సెస్. మనం ఏమనుకుంటాం, వెళ్దాం అంటున్నానని అనుకుంటానండి అని అంటారు అనుకోండి. మీరు సమాధానం చెప్పారు, మీరు వీళ్ళు కూడా ఐఏఎస్కి వెళ్ళడమేనా? ఐఏఎస్కి వెళ్ళాలంటేనండి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలో చదువుకోవాలండి. ఎక్కడో పెద్ద ఢిల్లీలోనో ఎక్కడికో వెళ్ళి మంచి కోచింగ్ సెంటర్లో కదండి, వీళ్ళేమవుతారండి అంటారు. అది విని మనం నిరుత్సాహపడిపోతాం, అయ్యో మనం సాధించలేం కావచ్చు అనుకుంటాం. అబ్బా మీరు ఒక్కటి చూసుకోండి, ఇట్లాగా ఎవరంటారండి ఇలాంటి మాటలు ఎవరంటారు? ఎవరైతే జీవితంలో ఏమీ సాధించలేదో వాళ్ళు అనుకుంటారు. దయచేసి అలాంటి వాళ్ళ మాటలు వినిపించుకోకండి. అరే మీ గురించి ఎవరో అనుకునే మాటలు మీ విజయానికి కొలమానాలు కావు, మీకు అభ్యంతరాలు కావు, మీకు ఆటంకాలు కల్పించలేవు. వాళ్ళ మాటలు పట్టించుకోకండి. మీ జయం ముఖ్యం, మీ విజయం ముఖ్యం, దాని గురించి ఎవడి మాట పట్టించుకోకండి, ముందుకు వెళ్ళండి. ఆకురాతి పల్లవి చాలా సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టింది. ఆవిడ పుట్టి చాలా చేయాలి, తెలుగు మీడియంలో చదువుకుంది, అది ఐఏఎస్ అయింది. కర్ణాటకలో ఇప్పుడు చీఫ్ మినిస్టర్ని కూడా గడగడలాడిస్తుంది ఆవిడ. ఎలాగా అంటే, తన మీద తనకు విశ్వాసం ఉండి తన ఒక జయాన్ని ఏర్పరచుకుంది. అహోరాత్రులు కష్టపడింది, చదివింది, ఆమె ఐఏఎస్ కాగలిగింది. అంచేత ఐఏఎస్ కావడానికి మీరు కార్పొరేట్లో కాలేజీలు చదవక్కర్లేదు. మీకు చాలా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. వీధి బళ్ళు చదువుకున్న వాళ్ళు ఐఏఎస్ అనేటువంటి వాళ్ళు తనకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మీకు. అంచేత ఎవరో ఏదో అనుకుంటారు, మేము వేస్తే నువ్వేమవుతావు, నువ్వు అవలేవు, నువ్వు ఇంజనీర్ అవుతావా, నువ్వు డాక్టర్ అవుతావా, నువ్వెక్కడ అవగలవులే అనేటటువంటి చాలా అలా మాటలు ఎవరంటే వాళ్ళని పట్టించుకుని నేను అయి తీరుతాను, నేను సాధించి చూపిస్తానని చెప్పండి. వాడికి సాధించి చూపించండి. అంచేత నెవర్ గెట్ డిసార్ట్ అండి. ఎప్పుడు కూడా దయచేసి నిరుత్సాహపడకండి అట్లాంటి వాళ్ళ మాటలు విని. అట్లాంటి మాటలు ఎప్పుడు సాధించలేని వాళ్ళు అంటారు కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోకండి మీరు ఎప్పుడు కూడా. అంతే, అన్నిటికంటే ముఖ్యమైనదండి, దీనికి పట్టించుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలండి, మీ తాలూకు వైఖరి ముఖ్యం, మీ యాటిట్యూడ్ ముఖ్యం.
యాటిట్యూడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాటిట్యూడ్ చేంజ్ యువర్ యాటిట్యూడ్ వాట్ యూ సీ చేంజెస్. మీరు తాలూకు యాటిట్యూడ్ని ఛేదించండి. చూడండి ఇందులో ఈ బొమ్మలో ఒకటి చూడండి, ఎక్కడో దూరంగా పర్వతం ఉంది, మధ్యన అగాధం ఉంది, యువతల కొండ మీద నిలబడ్డాడు. ఆ కొండ మీద నేను ఐ కెన్ అంటున్నాడు, వాడు నేను వెళ్ళగలను అంటున్నాడు. అంచేత అది ముఖ్యం, యాటిట్యూడ్. నేను కాగలను, నేను ఐఏఎస్ అవ్వగలను, లేకపోతే నేను డాక్టర్ కాగలను, నేను ఇంజనీర్ కాగలను, లేకపోతే జడ్జి కాగలను అని అనుకోండి. మీరు అనుకున్నవాడే అవ్వగలుగుతాడు, అనుకోనివాడు ఎప్పుడు అవ్వలేడు అని మర్చిపోండి. బీ ఎ మాస్టర్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. మీ వైఖ నేను అయి తీరుతాను, అయి తీరుతాను అనేటువంటి ఎవరు నిరుత్సాహపరచడానికి నిరుత్సాహపడడం అనేటటువంటి ఒక దృఢమైన నిర్ణయం తీసుకోండి, ఖచ్చితంగా మీరు అయితే తీరుతారు. ఇటీవల నేను సిద్ధార్థ కాలేజీలో విజయవాడలో ఈ షూర్ సక్సెస్ చెప్తున్నప్పుడు ఒక అమ్మాయి పాపం ఆఖరిని ఉన్న తాతగారు మీతో మాట్లాడమ్మా, నేను ఐఏఎస్కి వెళ్దాం అనుకుంటున్నానండి, చాలా కష్టపడి చదువుతున్నాను, కానీ మాది ఉమ్మడి కుటుంబం, మా కజిన్స్ అందరూ ఉంటారు, నీకు నీకు ఐఏఎస్ అండి, ఎవడు నవ్వుతాడు, నువ్వైతే ఎదుగో ఏదో ఉద్యోగం గుమస్తా ఉద్యోగం చేసుకుంది పర్వాలేదు, లేదే ఐఏఎస్ గీసి ఇలాంటివన్నీ మాట్లాడుకుంటే అవన్నీ పెద్ద పెద్దవాళ్ళు సాధించవలేదు, మన సాధించవలసిన కావు అని అనే అంటున్నారండి. ఇంకా అమ్మ నీకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఒక్కడైనా ఉన్నారా అని అడిగాను. అడిగితే మా నాన్నగారు ఉన్నారండి, అమ్మ చదువుకో అమ్మ తప్పకుండా అమ్మ, తండ్రి కన్న తండ్రి ఎంతో ప్రేమించే తండ్రి, నువ్వు అవ్వగలవమ్మా తప్పకుండా అవుతావమ్మా, నువ్వు కష్టపడి తల్లి అని చెప్తున్నారు కదా, ఆయన మాటలు పట్టించుకో, మిగతా వాళ్ళ మాటలు పట్టించుకోకు, వాళ్ళ మాటలకు అసలు విలువ ఎందుకు ఇస్తున్నావు అని అడిగాను. అంటే ఆ వాళ్ళ మాటలకు విలువ ఇవ్వకూడదని నాకు తెలియదండి. నువ్వు మాట్లాడుకో, నీ ఎంగేజ్మెంట్ నువ్వు చక్కగా తలపేసుకో, నీ చదువు చదువుకో, ఎవరితోటి మాట్లాడుకో హాయిగా, నీ చదువు చదువుకో, యూ కెన్ డెఫినెట్లీ అచీవ్ అయ్యేసి అన్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నది. అదనమాట యాటిట్యూడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీ వైఖరి నేనై తీరుతాను, నేను అవగలను అనేటువంటి ఒక దృఢమైనటువంటి, మీరు ఏ ధ్యేయం అయితే పెట్టుకుంటారో ఆ ధ్యేయం నేను సాధించి తీరగలను అనేటటువంటి ఒక నమ్మకం ఏర్పరచుకుని మీరు హాయిగా అట్లా నేను సాధించి తీరుతాను అనే వైఖరి ఎప్పుడు కలిగి ఉండండి. తర్వాత మీరు వైఖరి అట్లా కలిగి ఉన్నారో ఎలా తెలుస్తుంది, ఇంటెన్స్ డిజైర్ ఉండాలి. అంటే నేను కావాలి, నేను ఐఏఎస్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, నేను అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి గాఢమైనటువంటి కోరిక ఉండాలి మీకు. అంటే గాఢమైన ఇంటెన్స్ డిజైర్ ఇంచేత అంటే ఇంటెన్స్ డిజైర్ మ్యాగ్నెటికలీ డ్రా సక్సెస్. అంటే మీకు ఎప్పుడైతే గాఢమైన కోరిక ఉంటుందంట, అలాంటి కోరిక కానీ ఉన్నట్టయితే అది ఆటోమేటిక్గా విజయాన్ని ఆకర్షిస్తుంది, ఆటోమేటిక్గా విజయాన్ని ఆకర్షిస్తుంది. అంటే మీకు ఇంటెన్స్ డిజైర్ అంటే చాలా తీవ్రమైన కోరిక, ఒక డాక్టర్ అవ్వాలనో లేకపోతే ఒక గొప్ప ఇంజనీర్ అవ్వాలనో లేకపోతే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవ్వాలనో ఉన్నది అనుకోండి మీకు. అలా ఉన్నట్టు మాకు ఎలా తెలుస్తుంది మీ గాఢమైన కోరిక ఎలా మీకు ఉన్నదని మాకు తెలియాలి కదా, ఎట్లా తెలుస్తుంది అంటే స్లీప్ విత్ గోల్, ఈట్ విత్ గోల్, లివ్ విత్ గోల్. 24 గంటలు దాని గురించే ఆలోచించండి, ఎవరితో మాట్లాడినా మీ ధ్యేయం గురించే మాట్లాడండి, ఎలా సాధించాలనుకుంది, ఏం చేస్తున్నారు దాని గురించే మాట్లాడండి, ఇంకో విషయం గురించి మాట్లాడండి అనవసరం. మీకు ఇంకో విషయం, మీ ధ్యేయం మీకు ముఖ్యం. అవతల వాడు అనేక విషయాలు మాట్లాడు, స్పోర్ట్స్ గురించి మాట్లాడతారు, సినిమాల గురించి మాట్లాడతారు, మనకు అనవసరం, నా ధ్యేయం నాకు ముఖ్యం అంతే. ఓ ఇంటెన్స్ డిజైర్ మ్యాగ్నెటికలీ డాస్ సక్సెస్, తప్పకుండా విజయం సాధించబడుతుంది. మీకు ఇంటెన్స్ డిజైర్ ఉంటే ఎలా తెలుస్తుందండి, స్లీప్ విత్ ది గోల్, ఈట్ విత్ ది గోల్, లివ్ విత్ గోల్. అంటే మీరు 24 గంటలు దాని గురించే ఆలోచించండి, భోంచేస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, ఏ పని చేస్తున్నా దాని గురించి ఆలోచించండి. తర్వాత ఇంకోటి చాలా ముఖ్యమైనటువంటిది ఏమంటే వాట్స్ ఆర్ ఫ్యూటైల్. ఎప్పుడు అండి నేను ఆకాశం చింపేస్తాను, భూమి బద్దలు కొట్టేస్తాను అని కబుర్లు చెప్పకూడదు. కబుర్లు చాలామంది చెప్తారు, చాలా ఏ చిటికలు వేస్తారు కొంతమంది, ఏదైనా పని చెప్పామనుకునే అదేం సేఫ్ సార్, వన్ 2 మినిట్స్ అన్నవాడు జీవితంలో పనిచేయడు, కబుర్లు చెప్పేవాడు ఎప్పుడు పనిచేయడు. ఎప్పుడు ఎవడు మాట్లాడకుండా ఉంటాడో వాడు పనిచేస్తాడు. ఇప్పుడు వర్డ్స్ ఆర్ ఫ్యూటైల్, మీరు ఎప్పుడు కబుర్లు చెప్పకండి, అచ్చాదిస్తాను ఇచ్చేస్తారు కబుర్లు చెప్పకండి. ఏం చేయాలండి, వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్, మీనింగ్లెస్ అండ్ ఇన్ఎఫెక్టివ్. మాట లేనటువంటివి, ప్రభావం లేనటువంటివి, అర్థం లేనటువంటివి, చాలా ఏ శక్తిహీనమైనటువంటివి, వాటి గురించి చెప్పకండి. మీరు ఆకాశం చించేస్తాను, భూమి బద్దలు కొట్టేస్తాను కబుర్లు చెప్పకండి. ఏం చేయాలండి మనం అంటే అతి ముఖ్యమైనటువంటిది, యాక్షన్ ఈజ్ ది కీ, యాక్షన్ ఈజ్ ది ఆన్సర్, యాక్షన్ ఈజ్ ది సొల్యూషన్, యాక్షన్ ఈజ్ ది కీ టు సక్సెస్. అంటే మనం చేసి చూపించాలి,
చేసి చూపించడమే కీలకం, చేసి చూపించడమే దీనికి సమాధానం, చేసి చూపించడమే దీనికి ఒక ఫలితం. చేసి చూపించడమే మనకి విజయానికి ఒక కీలకమైనటువంటి మంత్రం, అది మర్చిపోకండి. ఇది ముఖ్యం, చేసి చూపించండి. అంతేకాని మీరు కబుర్లు చెప్పకండి. కబుర్లు చెప్పేవాడు ఇంచేదండి, కబుర్లు చెప్పేవాడు ఎప్పుడు పనిచేయడు, పనిచేసేవాడు కబుర్లు చెప్పడు. తర్వాత అలా ఎవరైనా చేస్తారా, ఒక మంచి ఎగ్జాంపుల్ చూద్దామండి. ఏంటంటే చైనా మెక్సికో ఒలింపిక్స్ 2004 జరిగాయి. అప్పుడు 32 గోల్డ్ మెడల్స్ తోటి రెండో ప్లేస్లో ఉన్నది చైనా, 32 గోల్డ్ మెడల్స్ తోటి. కానీ తర్వాత ఒలింపిక్స్ 2008 ఒలింపిక్స్ బీజింగ్లో, చైనాలో అవుతాయి, వాళ్ళ దేశంలో అవుతాయి. మన దేశంలో అవుతాయి కాబట్టి మనం నెంబర్ 1గా ఉండాలి ప్రపంచంలో అని నిర్ణయించుకున్నారు చైనీస్. నిర్ణయించుకొని ఆ దేశం అంతా క్రీడాకారులంతా కూడా అహోరాత్రాల 4 సంవత్సరాలు కష్టపడ్డారు. కష్టపడి వాళ్ళు ఏం చేశారండి, 2008 బీజింగ్ ఒలింపిక్స్లో చైనా వాజ్ ఫస్ట్, 100 గోల్డ్ మెడల్స్ నెంబర్ 1 సాధించారా లేదా. డిసిప్లిన్ వాళ్ళకి ఎలా వచ్చిందండి, శ్రమట వచ్చారు, కష్టపడ్డారు, శ్రమ పడ్డారు, క్రమశిక్షణతో చేశారు ఆ పని, కాబట్టి వాళ్ళు సాధించగలిగారు. దేశం అంతా ఒక క్రమశిక్షణలో కష్టపడ్డారు వాళ్ళు. సో మనం ఎప్పుడు కూడా విజయం సాధించాలంటే ఏం చేయాలండి, స్వెట్, చెమటోడ్చాలి, కష్టపడాలి, క్రమశిక్షణతో కష్టపడాలి, తప్పకుండా సత్ఫలితాన్ని మీరు సాధించగలుగుతారు. ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయం గురించి మీకు చెప్తానండి. మనం పాపం చాలామంది కష్టపడతారండి, కష్టపడి ఆఖరికి ఎందుకో కొంచెం నిరుత్సాహపడిపోతారు. సాధించగలమా లేవా, సాధించగలమా లేవా అని చెప్పి అంతవరకు చేసిన కృషిని కొంచెం వదిలిపెట్టేస్తారు. ఇంత కష్టపడ్డాం కదా చాలే, ఇంకా కష్టపడడం ఏమిటి అని అనుకుంటారు. ఇది నేచురల్, అంటే హ్యూమన్ వీక్నెస్ అది. అంచేత మీకు ఒక్క చాలా జాగ్రత్తగా చూడండి. ఏమంటే చూడండి, నీరు 210 డిగ్రీల ఫారెన్హీట్ దగ్గర నీరు మరుగుతుందండి. నీరు ఎక్కడ మరుగుతుంది, 210 డిగ్రీల ఫారెన్హీట్ దగ్గర మరుగుతుంది. ఆ మరిగిన నీరు ఎందుకు పనికొస్తుందండి, కాఫీ కలుపుకోవచ్చు, లేదా ఆహార పదార్థాలు తయారు చేసుకోవచ్చు, అందుకు పనిచేస్తుంది. మరి అంతకంటే దేనికి పనిచేయదు, అవునండి. కానీ మరొక్క డిగ్రీ వేడి చేశారనుకోండి, అంటే 210 డిగ్రీ నుంచి 211 డిగ్రీల వరకు వేసి మరొక్క డిగ్రీయే, ఆ ఒక్క డిగ్రీ వేడి చేశారనుకోండి, అప్పుడు ఏమిటవుతుందండి, ఇది ఆవిరిగా మారిపోతుంది. నీరు ఆవిరిగా మారిపోతే అది 1000 టన్నుల బరువును లాగేటటువంటి రైల్వే ఇంజిన్ నడిపించగలుగుతుంది. 210 డిగ్రీలకి 211 డిగ్రీలకి ఎంత తేడా అండి, కేవలం 1 డిగ్రీ. ఒక్క డిగ్రీ వేడి చేసేటప్పటికీ ఆ నీరు, ఆ మరుగుతున్న నీరు ఆవిరిగా మారిపోయి రైల్ ఇంజిన్ నడిపించగలుగుతుంది. ఆ 200 కాఫీ కలుపుకుందుకుని వంట పదార్థాలు చేసుకుని తీవ్ర పనిచేస్తుంది. ఆ 1 డిగ్రీ ఎఫర్ట్, ఎక్స్ట్రా 1 డిగ్రీ ఎఫర్ట్, ఇంతవరకు కష్టపడుతున్నాను, మరొక్క డిగ్రీ కష్టపడుతుంది చాలు, విజయం సాధించగలుగుతారు. అంటే దాని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను చూడండి. ది రిజల్ట్ ఆఫ్ పుట్టింగ్ అప్ 1 డిగ్రీ ఎక్స్ట్రా ఎఫర్ట్. ఇంతవరకు ఏదో కొంత కష్టపడతారు, ఒక్క మరొక్క నుంచి కష్టపడండి. కష్టపడితే అప్పుడు ఏం చేస్తారండి, ఒక యావరేజ్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అవుతాడు. ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిస్టింక్షన్ సంపాదించుకుంటాడు, డిస్టింక్షన్ శోధించాడు, గోల్డ్ మెడల్ సంపాదించుకుంటాడు. ఆ 1 డిగ్రీ ఎఫర్ట్. ఇందులో చూసారా, ఈ బొమ్మ మీరు చూస్తారు. సో యావరేజ్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ షూట్లో ఒక అమ్మాయి ఫోటో ఉంది చూడండి, ఒక అమ్మాయి ఫోటో ఉంది. ఆ డిస్టింక్షన్ సాధించినటువంటి అమ్మాయి ఫోటో ఎవరిదండి, ఆమె మా మనోరాలండి. షీఈ్ ఎంబీఏ, ఎంసీఏ, ఎంఫిల్, ఎంటెక్, ఎంఏ సైకాలజీ, పిహెచ్డి చేసింది. ఎట్లా చేసిందండి, దిస్ ద ప్రోడక్ట్ ఆఫ్ మై షూర్ సక్సెస్. నా షూర్ సక్సెస్ ని చిన్నప్పటి నుంచి చెప్పి అమ్మాయికి, ఇంటర్మీడియట్ నా దగ్గర 2 ఏళ్ళు చదువుకుందామ్మా, ఇలా చదువుకోవాలి, ఇలా చదువుకోవాలని చెప్పాను నేను. అండ్ నౌ షీఈస్ డూయింగ్ డాక్టరేట్ ఇన్ సైకాలజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఫిల్, ఎంటెక్, ఎంఏ సైకాలజీ. అమ్మా ఎక్కడ ఉద్యోగం చేస్తావమ్మా అడిగాను, నేను ఇంట్లో కూర్చొని 2 లక్షలు సంపాదించుకోవాలి తాతయ్య అని చెప్పింది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందా లేదా, ఎలా వచ్చిందండి, ఓన్లీ సింపుల్, ఏవి, ఆ 1 డిగ్రీ ఎఫర్ట్. ఆ 1 డిగ్రీ ఎఫర్ట్ అంతవరకు చదివిందండి, 1 డిగ్రీ ఎఫర్ట్ వల్ల మనం
యావరేజ్ సాధారణంగా మార్కులు తెచ్చేవాళ్ళం ఫస్ట్ క్లాస్ తెచ్చుకోగలం, మామూలు ఫస్ట్ క్లాస్ తెచ్చుకునేవాడు డిస్టింక్షన్ తెచ్చుకోగలడు, డిస్టింక్షన్ తెచ్చుకున్నాడు గోల్డ్ మెడల్ సాధించగలడు. ఇట్లా సాధించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎగ్జాంపుల్ చూద్దామండి, చూడండి. ఈ అమ్మాయి పేరు ఉమ్ముల్ ఖేర్. ఆ ఉమ్ముల్ ఖేర్ ఎంత మంచి మాట చెప్పింది, ఏ పర్సన్ మే బి పోర్ బట్ హీస్ డ్రీమ్స్ కెనాట్ అంది. ఒక మనిషి పేదవాడు కావచ్చు కానీ అతని కళ్ళ మాత్రం పేదవి కావాల్సిన అవసరం లేదండి. ఆ అమ్మాయి ఒక బడ్డీ మీద దువ్వెన్లు రబ్బర్ బ్యాండ్లు అవి అమ్ముకుంటుంటారు వాళ్ళ నాన్నగారు నేను నన్ను చదివించండి అంది. అంటే ఇంట్లో తగిలేస్తే ఒక స్లమ్ ఏరియాలో వెళ్ళిపోయి అక్కడ చిన్న పాకలో ఉండి అక్కడ ట్యూషన్ చెప్పుకుని డబ్బులు సంపాదించుకుని ఎంఏ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చేసింది. 2014 షీ హాజ్ బికమ్ ఐఏఎస్. ఎట్లా అయిందండి? ఏమండి జీవితం? మనం ఎందుకు అవ్వటం లేదు అంటే ఆలోచనే ఉండటం లేదు. ఆలోచన లేవు ఉండటం లేదు కాబట్టి అవ్వటం లేదు. మనం ఆలోచన అంటూ ఉంటే ఎంత పేద కుటుంబాలు చూడండి, చిన్న స్లమ్ ఏరియాలో చిన్న ఇంట్లో తండ్రి తగిలేస్తే చదివించనని ఓ చిన్న పాకలో ఉండి ట్యూషన్లు చెప్పుకుని డబ్బులు సంపాదించుకుని చదువుకుని ఎంఏ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చేసి 2014 షీ హెస్ బికమ్ ఐఏఎస్. అది తర్వాత ఇంకా చూడండి, ఇంకా మంచి ఎగ్జాంపుల్ చూపిస్తాను. శివగురు ప్రభాకరన్, ఈయన వీళ్ళ నాన్న తాగుబోతండి, వీళ్ళ అమ్మగారు కొబ్బరికాయలు అమ్ముకుంటారు రోడ్డు పక్కనే, చిన్న పాక, ఆ పాకలో ఉండడం జాగాలేదు. అప్పుడు ఏం చేసేవాడు, శివగురు ప్రభాకరన్ ఎదురుగుండా ఉన్నటువంటి శివగురు ప్రభాకరన్ గారు ఎదురుకుండా ఉన్నట్టు రైల్వే ప్లాట్ఫామ్ పడుకునేవాడు. ఆ రైల్వే లైట్ కింద చదువుకున్నాడు. ఆ రైల్వే లైట్ కింద చదువుకుంటూ ఆ రైల్వే ప్లాట్ఫారం పడుకున్నటువంటి శివగురు ప్రభాకరన్ 2016 ఐఏఎస్ అయ్యాడు. ఎలా అయ్యాడు చెప్పండి? ఎలా అయ్యాడు? అనుకున్నాడు కాబట్టి అయ్యాడు. మనం ఎందుకు అవ్వటం లేదు? అనుకోవటం లేదు కాబట్టి అవ్వటం లేదు. అనుకుని కృషి చేస్తే మీరు కూడా అవ్వగలరు. ఎస్, ఎవ్రీ వన్ ఆఫ్ యూ యు ఆర్ ఎ డైమండ్. నేను ఒకటే చెప్తున్నాను, మీలో ప్రతి ఒక్కరూ ఒక వజ్రం అని మీరు అనుకోవటం లేదు, నేను అనుకుంటున్నాను మీరందరూ వజ్రాలని. మీరు అనుకోవాలి, ఎస్ ఐఎమ్ ఎ డైమండ్, నేను డైమండ్ లాగే ఉంటాను, డైమండ్లా ప్రకాశిస్తాను అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో ఆ రోజున మీ జీవితం మారిపోతుంది. తర్వాత ఈయన చూడండి, డిజేబుల్డ్ బ్యాంగిల్ సెల్లర్ బికమ్స్ అన్ ఐఏఎస్. ఈయన చూడండి, ఈయన డిజేబుల్డ్ బ్యాంగిల్ సెల్లర్, పాపం ఆయన రమేష్ ఘోలప్. ఆయన తండ్రి సైకిల్ మెకానిక్, వాళ్ళ అమ్మగారేమో గాజులు అమ్ముకుంటుంటే వెనకాతలు వెళ్ళేవాడు, అమ్మగారు వెనకాల వెళ్ళి గాజులేని అమ్ముకుంటూ ఉండేవాడు. అలా అమ్ముకుంటున్నటువంటి సందర్భంలో తండ్రి చనిపోతే చాలా పేదవాడు ఏం చేశాడు, భిక్షం ఎత్తుకుని తండ్రిని దహనం చేశాడు. రమేష్ గోలప్ ఆ తర్వాత ఇలా ఉంటే లాభం లేదు అనుకున్నాడు, చదువుకుని ఎంఏ వేసాడు. దాని తర్వాత అహోరాత్రాలు కష్టపడి నాలాంటి పేదవాళ్ళ జీవితాలు బాగు చేయాలనేటువంటి సంకల్పం మనసులో పెట్టుకుని ఆయన ఐఏఎస్ అయ్యాడు. ఇవాళ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా ఆయన పనిచేస్తున్నాడు. ఎట్లా పనిచేశాడండి? తండ్రి పోతే భిక్షం ఎత్తుకుని దహనం చేసిన వాడు ఐఏఎస్ ఎలా అయ్యాడు? సంకల్పం, దృఢమైనటువంటి నిర్ణయం, సిస్టమేటిక్ హార్డ్ వర్క్, క్రమబద్ధమైనటువంటి పరిశ్రమ. ఏమనుకున్నామండి, క్రమబద్ధమైన పరిశ్రమ అంటే ఏంటనుకున్నాం? నిన్న మంచి డెఫినేషన్ ఇచ్చారు అబ్దుల్ కలాం గారు. క్రమబద్ధమైనటువంటి సిస్టమేటిక్ హార్డ్ వర్క్ ఏమిటంటే సిన్సియర్ రెగ్యులర్ స్టడీ, కీన్ అబ్జర్వేషన్, ప్రాక్టికల్ బెంట్ ఆఫ్ మైండ్, పాజిటివ్ థింకింగ్ బేస్డ్ ఆన్ డిజైర్, బిలీఫ్ అండ్ ఎక్స్పెక్టేషన్, ఇస్ కాల్డ్ సిస్టమేటిక్ హార్డ్ వర్క్ అన్నాడు. అది మనకు కావాల్సింది. అట్లాంటి సిస్టమేటిక్ హార్డ్ వర్క్ చేద్దాం, మనం కూడా జీవితంలో సాధిద్దాం, ఏదైనా తప్పకుండా సాధించగలుగుతాం. ఇంకా అలా సాధించగలిగిన వాళ్ళు ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం చూపిస్తాను చూడండి. ఇంకా ఇవి చూడండి, ఈమె అరుణిమా సిన్హా, ఆవిడ ఆల్ ఇండియాలో నేషనల్ లెవెల్లో వాలీబాల్ ప్లేయర్. ఆవిడ ఆమె ఒక మారు రైల్లో వెళ్తుంది, మెడలో బంగారం గొలుసు ఉంది, దొంగలు ఏం చేశారంటే ఆ బంగారపు గొలుసు మెళ్ళలోంచి లాగేసుకుని ఆవిడని ట్రైన్ నుంచి తోసేశారు. ట్రాక్ మీద పడిపోయింది, కాలు కట్ అయిపోయింది, ఎడం కాలు కట్ అయిపోయింది పాపం. అలాగే 7 గంటల సేపు అలాగా ఏడుస్తూ రక్తం కారిపోతుంటే స్పృహ తప్పిపోయి ఉండిపోయిందండి. అక్కడ తెల్లవారుజామున ఎవరో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయ్యో చచ్చిపోతుంది ఈవిడ అని చెప్పి ఆ డాక్టరు కంపౌండర్ ఇద్దరు 2 యూనిట్ల బ్లడ్ ఆవిడకి దానం చేసి వాళ్ళని ఎక్కించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఢిల్లీ పంపించారు ఆవిడని.
ఆ ఢిల్లీ పంపిస్తే ఆ ఢిల్లీ 4 నెలల పాటు ఉంది, కాలు కట్ అయిపోయింది పాపం. అలాగే రెండో కాలుకి ఇవన్నీ రాడ్లు అవి వేశారు పాపం. చేసిన తర్వాత ఆ హాస్పిటల్ నుంచి వస్తున్నటువంటి రిలీజ్ అవుతున్న సందర్భంలో డిశ్చార్జ్ ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్లో జాయిన్ అయ్యాడు. సెలెక్టెడ్ బై పినాచీ కార్పొరేషన్ చెప్ప. అప్పుడు వీడు ఏం చేశారంటే బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదువుతుంటే వాళ్ళ నాన్నగారు ఇంజనీరింగ్ చదువుకోమన్నారు. ఇంజనీరింగ్ చదువుకోమంటే నేను ఇంజనీరింగ్ చదవను, నేను బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ నాకు ఇంట్రెస్ట్ అదే చదువుతున్నాడు అంటే సరే వాడు నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వస్తే పోనీ చదువుకోరా, నీకు నచ్చింది చదువుకోరా అన్నాను. అంటే వాళ్ళ నాన్నగారు తిట్టారు, ఏ నువ్వు మా వాడిని సపోర్ట్ చేస్తావు, వాడిని బీఎస్సీ చదువుతుంది, నేను ఇంజనీరింగ్ చదివిద్దాం అనుకుంటుంటే అన్నాడు. అరే వాడు చదవని అంటుంటే వాడిని అయ్యా ఎందుకయ్యా వాడిని చంపుతావు, వాడిని చదువుకొని వాడు నచ్చింది చదువుకుంటాను అంటున్నాడు కదా, వాడికి నచ్చింది చదువుకుంటే వాడు బాగా కృషి చేస్తాడన్నాను. సరే వాడిని బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశాం. తర్వాత ఏదో బ్యాసైడ్ ఫస్ట్ క్లాస్లో బ్యాసైడ్ మరి ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్కి అప్లై చేశాం. అప్లై చేస్తే 50 మంది అప్లై చేశారు. 50 మందిలో వీడు 50వాడు మెరిట్ ఆర్డర్లో. మరి 15 సీట్లే ఉన్నాయి, ఇంకేం సీట్ వస్తుంది? వాళ్ళ నాన్నగారు అన్నారు ఇంకేం సీట్ వస్తుంది, మావాడు చదువుపోయింది, వీడు ఎందుకు పనికిరాకుండా పోతాడు, ఇంకా ఎంఎస్సీలో సీట్ రాదు అనేసారు. సరే పాపం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఏంటండి ఇలా ఉందంటే, మీరేం బాధపడకండి ప్రకాష్ గారు, ఆ పిల్లవాడిని ఏదో కోర్స్ ఇస్తారు జాయిన్ అయిపోమండి, ముందు లెట్ హిమ్ బికమ్ ది యూనివర్సిటీ స్టూడెంట్ అయిపోమనండి, ఈ బహుశా ఇందులో కొంతమంది వెళ్ళిపోతారు, ఎవరు కొంతమంది వెళ్ళిపోతారు ఇందులోని అంటే ఐఐటీలు సీట్లు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారన్నారు. సరే వెయిట్ చేసాం 1 మంత్, ఏ ఒక జిఆల్జీలో సీట్ వస్తే జాయిన్ అయిపోమన్నారు. అక్కడి నుంచేమో వాడు చక్కగా ఈ ముందు 35 మంది అందులో లిస్ట్లో ఆ ఐఐటీలోని బిట్స్ పిల్లల్లో వచ్చి అందరూ వెళ్ళిపోయారు. 15 మంది మిగిలారు, వీడు 15వాడు. ఎంఎస్సీలు సీట్ వచ్చింది, సీట్ వచ్చిందని అడిగారు. వీడు ఎలా చదువుతున్నాడని 6 నెలల తర్వాత అడిగాను. బాగా చదువుతున్నాడు అండి ఈ కుర్రాడు, ఈ విల్ బి జీనియస్, వాడికి ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, అహోరత్ర కట్టుబడతారు, బాగా చదువుకుంటాడని చెప్పారు. బాగా చదువుకున్నాడండి. బాగా చదువుకున్న తర్వాత వీడిని ఆన్లైన్, వాళ్ళ ప్రొఫెసర్ గారు ఇచ్చారు, వీడిని ఆన్లైన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళమనండి అన్నాడు. సో ఆన్లైన్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాడు. వెళ్ళి పినాచీ కార్పొరేషన్ జపాన్లో వాళ్ళ నాన్నగారు అన్నాడు, వీడికి అందిస్తే 10,000 ఉద్యోగం దొరుకుతుంది, మీ ఇంజనీరింగ్ చదువుకున్నాడు చూడండి, ఒక్కొక్కరికి 3.5 లక్షల మీద అపాయింట్ అవుతున్నారు అన్నారు. మా ప్రొఫెసర్ గారు అడితే అంటే వీడిని ఆన్లైన్కి అప్లై చేయమన్నాడు. ఆన్లైన్ అప్లై చేశాడు. పినాచీ కార్పొరేషన్ జపాన్లో ఈ సెలెక్టెడ్ ఆన్ 48 లక్షల పర్ ఇయర్ చేశాడు. చేసిన తర్వాత అక్కడ ఒక ఏడాది పనిచేశాడు. దెన్ ఆన్ 75 లక్షల ఈ హెస్ గాన్ టు ఎక్సా ఇన్సూరెన్స్. దాని తర్వాత ఇంకా 80 లక్షలతో స్టాన్లీ మార్గన్కి వెళ్ళిపోయి తర్వాత అది కూడా మానేశాడు. మానేసి ఫ్లూయిడ్ టచ్ని తన ఓన్ కంపెనీ పెట్టుకున్నాడు 2008లో సింగపూర్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసాడు. డైరీ నోట్స్ అండ్ నోట్ సెల్ఫ్ అనేటువంటి 2 యాప్స్ తయారు చేశాడు యాపిల్కి. యాపిల్ కంపెనీ కోసం డైరీ నోట్స్ అండ్ నోట్ సెల్ఫ్ అనేటువంటి 2 అప్లై చేశాడు చక్కగాను. ఆ 2 యాప్స్ చాలా సక్సెస్ అయ్యాయి. $5, $10 అంటే ఒక సంవత్సరంలో $500,000 వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు. $50 లక్షలు అందులో యాపిల్ కంపెనీ హెస్ టేకెన్ 30% అంటే $15 లక్షల తీసుకున్నారు. హీ ఎర్న్డ్ ఆన్ దట్ $35 లక్షల ఇన్ ఎ వియర్ 24 crores. ఇప్పుడు చెప్పండి, ఒక మామూలు ట్యూటర్ల కాలేజీలో విశాఖపట్నంలో చదువుకున్నటువంటి వ్యక్తి ఈవేళ నౌ ఇప్పుడు మీరు శాంసంగ్లో ఒక ఫోన్స్లో వాడుతున్న యాప్స్ లేటెస్ట్ యాప్స్ అన్నీ కూడా మిస్టర్ పాకల రామకృష్ణ ఫ్రమ్ విశాఖపట్నం. He is another product of sure success. మన షూర్ సక్సెస్ తల ప్రోడక్ట్ అండి ఈ అబ్బాయి కూడా. ఇది అంచేత వాడు అయ్యాడా లేదా? అయ్యాడు, సాధించాడు. శాంసంగ్ మొబైల్స్లో అదే ఇవాళ వాడివే అప్లై చేస్తున్నాడు. ఇప్పుడు గూగుల్ మైక్రోసాఫ్ట్ ఆర్ ఆఫ్టర్ హిమ్ ఫర్ న్యూ విండోస్. డబ్బు ఇప్పుడు మనమే లెక్కేయలేం, అలా ఉంటుంది. అంటే అలా సక్సెస్ సాధించాలి, అలా ఉంటే మనం. తర్వాత పట్టుదల అనేది ఎలా ఉండాలండి? చిన్న ఎగ్జాంపుల్ చూద్దామ్మా. మౌంటైన్ దశరథ మాంజీ అనేటటువంటి ఆయన, దశరథ మాంజీ అనేటటువంటి వాడు ఒక రాళ్ళు కొట్టుకునే కూలి బీహార్లో. ఆయన పుట్టపర్తి వచ్చాడు కూడా, స్వామి దర్శనానికి కొరకు వచ్చాడు. ఈయన ఏం చేశాడంటే ఒకరోజు ఆయన రాళ్ళు కొట్టుకుంటున్నాడు. ఆయన భార్య అన్నం పట్టుకొచ్చింది పాపం, భోజనం పట్టుకొచ్చింది. ఆ భోజనం పట్టుకొచ్చిన తర్వాత ఆ ఎండకి తట్టుకోలేక ఆమె స్పృహత పడిపోయింది పాపం, సన్స్ట్రోక్ వచ్చి. ఆమెను బండి మీద ఎక్కించి తీసుకెళ్ళి 57 కిలోమీటర్ కొండ చుట్టూ తిరిగి వెళ్ళి అక్కడి నుంచి వజీర్గంజ్కి వెళ్ళాలి. అక్కడ పాపం అత్రి టు
అత్రి అనే విలేజ్ వాళ్ళది, ఆ వజీరిగంజ్కి వెళ్ళడానికి పాపం వెళ్ళడానికి మధ్యదారిలో ఆవిడ చనిపోయింది పాపం. అయ్యో ఎంతమంది చనిపోతారు కదా అని చెప్పి నా గ్రామంలో ఉన్న వాళ్ళకి సరియైన వైద్య సదుపాయం వేళకి అందాలి అంటే ఈ కొండలోంచి దారి చేయాలి, ఈ కొండలోంచి దారి చేస్తే వాళ్ళకి చక్కగా వైద్య సదుపాయం అందుతుంది అనుకున్నాడు. ఎవరూ అతని సాయం చేయలేదు. ఆయన ఏం చేశాడంటే రోజు సాయంకాలం వరకు కూలి సంపాదించుకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సుత్తి శానం పట్టుకు కొండ కొట్టం మొదలుపెట్టాడు. 22 సంవత్సరాలు తను ఒక్కడు కొట్టి 110 మీటర్ల పొడవు 9 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డునే కొండలోంచి చేశాడు. 22 సంవత్సరాలు ఓన్లీ 1 సింగిల్ పర్సన్ హెస్ డన్. అతని ఢిల్లీలో సన్మానం చేస్తే అత్రి నుంచి వాడి గ్రామం నుంచి ఢిల్లీకి నడిచెళ్ళిపోయాడు. అదండి పట్టుదలంటే. పట్టుదలంటే అట్లా ఉండాలి. 22 సంవత్సరాలు తను నిరాశ పడకుండా ఒక్కడు కొట్టి ఆ కొండ నుంచి దారి చేశాడండి. ఎటువంటి త్యాగం చేశాడండి. అలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. అన్కండిషనల్ లవ్ అండ్ సాక్రిఫైస్ మేక్ యూ ఎ రియల్ హీరో లైక్ శ్యామ్లాల్. శ్యామ్లాల్ అనేటువంటి వాడు సజాపహాడ్ అనే గ్రామంలో కొరియా ఛత్తీస్గఢ్లో కొరియా డిస్ట్రిక్ట్లో సజాపహాడ్ అనేటువంటి గ్రామంలో ఉండేవాడు. వాడు అక్కడున్న పశువులకి మనుషులకి నీళ్లు లేక చాలా బాధపడుతూ ఉంటే ఇక్కడ చెరువు తవ్వాలనుకున్నాడు. 15 ఏళ్ల పిల్లవాడు ఆయన శ్యామ్లాల్. 15 ఏళ్ల పిల్లవాడు గుణపము ఒక పారా పట్టుకుని వెళ్ళి తవ్వాడు. పాపం తవ్వి ఎన్నాళ్ళు తవ్వాడండి ఆయన? 15 ఏళ్ల వయసులో ఇప్పుడు మొదలుపెట్టి తనకి 42వ సంవత్సరం వచ్చే వరకు తవ్వాడు. 27 సంవత్సరాల పాటు తాను ఒక్కడు తవ్వి 15 అడుగులు లోతున్నటువంటి చెరువుని సృష్టించాడు అక్కడ. వాట్ ఈజ్ అన్ అన్కండిషనల్ లవ్ ఫర్ హిజ్ ఫర్ యువర్ హిజ్ పీపుల్. ఎంత ప్రేమ అండి, ఎంత త్యాగం చేశారండి. నా 22 సంవత్సరాలు తను ఒక్కడు అంత పట్టుదల పట్టడా? మనం ఎందుకలా పట్టలేండి? అటువంటి పట్టుదల కలిగి ఉండాలి. మనం ఏదైనా సాధించాలంటే అటువంటి పట్టుదల మనకి ఉండాలి. ఇంకొకటి సక్సెస్, షూర్ సక్సెస్ మంత్రం. ఇందకల నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్ ప్లస్ బ్యాలెన్స్ అనుకున్నాం, ఇప్పుడు మరొక మంత్రం చెప్తాను షూర్ సక్సెస్కి. ఏమంటే పంక్చువాలిటీ, ఆర్డర్, విల్, ఎనర్జీ అండ్ రియలిస్టిక్, ఇవి ఉంటే అప్పుడు ఏమొస్తుంది? పవర్ వస్తుంది. పి అంటే పంక్చువాలిటీ, అంటే మీరు ఏది చేసినా చేయవలసిన సమయానికి చేయండి, నాకు తీరిక లేదండి తర్వాత చేస్తానండి అనేవాడు విజయం ఎప్పుడు సాధించలేడు. సో పంక్చువల్, అన్న టైంకి మీరు పనిచేయండి. దెన్ ఆర్డర్, ఆ చేసింది క్రమబద్ధమైన ఒక క్రమమైన పద్ధతిలో చేయండి. విల్, మంచి సంకల్పంతో చేయండి, దృఢమైన సంకల్పంతో చేయండి, మీ సంపూర్ణమైన శక్తితో చేయండి. ఎప్పుడు యథార్థవాదిగా ఉండండి, రియలిస్టిక్గా ఉండండి, అంటే గాలిలో కబురు చెప్పకండి. రియలిస్టిక్గా ఇది జరుగుతుందా లేదా, ఇది జరుగుతుంది అనుకుంటేనే చేయండి. ఇలాంటి సంకల్ప పంక్చువాలిటీ, ఆర్డర్, విల్, ఎనర్జీ, రియలిస్టిక్ ఇలా ఉంటే అది తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. విజయం సాధించడానికి తగినటువంటి శక్తి మీకు ఇస్తుంది. అట్లాగా తర్వాత ఫౌండేషన్ ఫర్ సక్సెస్ ఏంటండి అంటే కమిట్మెంట్. అంటే ఒక పనికి అంకితం అయిపోవడమే, అదే జీవితంగా పనిచేయటం. మోరల్ వాల్యూస్, నీతి నిజాయితీలు కలిగి ఉండటం. అవైలబిలిటీ అంటే ఆ ఏ పని అయినా చేయాలంటే ఆ పని చేయటానికి వీలు కలిగి ఉండటం. హోప్ అంటే మనకి ఎప్పుడైనా ఆశావాదిగా ఉండాలి. అవును జరుగుతుంది, తప్పకుండా నేను సాధిస్తాను, నేనేం సాధిస్తాను, నేనేం చేయగలను, అదొక యాటిట్యూడ్. నో, హోప్, నేను తప్పకుండా నిరాశపడవలసిన అవసరం లేదు, ఏదో రోజు నేను తప్పకుండా నేను విజయం సాధిస్తాను అనేటువంటి హోప్తో ఉండాలి. గుడ్ కంపెనీ, మంచి సాంగత్యం, సినిమాలు చూద్దాం, క్రికెట్ మ్యాచ్లు చూద్దాం, అనేటటువంటి జబర్దస్తులు చూద్దాం అనేటటువంటి వాళ్ళు మనకి ఏమీ సహాయం చేయలేరు. వాళ్ళు సాధించడానికి మనకి ఉపయోగం కూడా లేదు అట్లాంటి వాళ్ళ స్నేహం. వాళ్ళకు నమస్కారం పెట్టడం, మీరు జబర్దస్త్ చూసుకోండమ్మా, మమ్మల్ని వదిలిపెట్టండి అని వెళ్ళిపోవడమే. ఎప్పుడు కూడా అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. స్వామి ఏంటారండి? ఏబిసి, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అంటారు భగవాన్ బాబా. ఏమండి? సో ఇది ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు. కమిట్మెంట్, అంకిత సంపూర్ణంగా అంకితమైన ఎవరైనా ఉంటారా? మంచి ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు ఏమండి, ఈయనండి కమిటెడ్. రంజిత్ సింగ్ దిశాలే. రంజిత్ సింగ్ దిశాలేకి ఏమొచ్చిందండి? మీ పేపర్లో చదివి ఉంటారు, ఇటీవల బెస్ట్ గ్లోబల్ టీచర్స్ అవార్డ్, ప్రపంచంలో ఉత్తమోత్తమైన ఉపాధ్యాయుడిగా ఆయనకి $1 million అన్నారు. 7.4 కోట్ల రూపాయలు, 7.5 కోట్ల రూపాయలు బహుమతి వచ్చింది ఆయన. ఆయనకి నెంబర్ 1. ఎందుకంటే ఆయన టీచర్గా జాయిన్ అయినప్పుడు వెళ్తే పాడు పడిపోయిన గోడలను ఓ చిన్న చెట్టు చూపించి ఇదే నీ స్కూల్ అన్నారు. అక్కడ ఏమీ నిరాశపడలేదు ఆయన.
నిరాశపడకుండా ఆ విలేజర్స్ని వాళ్ళతో మాట్లాడి చక్కగా మన పిల్లలు ఇక్కడ చదువుకుంటారా అని చూపించి ఆ స్కూల్ చక్కగా నీట్గా తయారు చేసి ఒక మంచి స్కూల్ కట్టించి అక్కడ తర్వాత ఆడపిల్లని స్కూల్ పంపించకపోతే ఇంటింటికి వెళ్ళి ఆ ఆడపిల్లని అందరినీ ఇక్కడ స్కూల్ పంపించమని చెప్పి ఏ విధంగా చెప్తే పిల్లలకి క్యూఆర్ కోడ్స్ అంటే ఆ పిల్లలు ఏ విధంగా బాగుపడతారు అనేదానికి తగినటువంటి చక్కగా ఆ చదువు ఎలా చెప్తే ఆ పిల్లలకు అర్థమవుతుందో తీసి ఆ విధంగా వాళ్ళకి టీచ్ చేసి ముఖ్యంగా చిన్నపిల్లలకి వివాహాలు చేసేస్తుంటే ఆడపిల్లలకి వివాహాలు చేయొద్దు అంత వేగరం అని చెప్పేసి వాళ్ళని చదివించండి అని చెప్పి ఇవాళ మహారాష్ట్రలో ప్రతి గ్రామంలోనే కూడా ప్రతి ఆడపిల్ల చదువుకునేటట్టుగా కృషి చేసినటువంటి మహానుభావుడు ఆయన, తన జీవితం అంతా కూడా తన యొక్క టీచింగ్కి అంకితం చేసినటువంటి మహానుభావుడు రంజిత్ సింగ్ దిశాలే. మొన్ననే ఇండియాస్ ప్రైడ్, ఇండియా గర్వించదగినటువంటి, అన్నిటికంటే చాలా గర్వించదగిన పనిచేసేయండి ఆయన ఈ ప్రైజ్ వచ్చిన తర్వాత. ఈ ప్రైజ్ రాగానే ఆయన చెప్పారు, నువ్వేం చేస్తావు ఈ డబ్బు అన్నాడు. అంటే ఇందులో సగం డబ్బు నాతో పాటు 10 మంది కంటెస్టెంట్ వచ్చేది, ఆ చివరి వరకు 10 మంది వచ్చారు, నాకు ఒక్కడికే ప్రయోజనం, మిగతా 9 వాళ్ళకి రాదు కదా, ఆ సగం డబ్బునే మిగతా 9 మందికి పంచమన్నాడు. నాతో ఇంతవరకు వాళ్ళు కూడా కృషి చేశారు కదా, వాళ్ళకు కూడా ఆ పంచమని చెప్పి రంజిత్ సింగ్ దిశాలే అన్నాడు. అంత గొప్ప వ్యక్తి చూసారా, అంత కష్టపడకపోతే ఆ స్థితికి వచ్చాడండి. అంటే ఏంటి, ఒక చాలా అబ్స్క్యూర్ చిన్న ఒక పల్లెటూరులో టీచర్గా ఉన్నటువంటి వాడు ప్రపంచంలో ఉత్తమోత్తమైన ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందాడ లేదా, విజయం సాధించాడ లేదా, సంకల్పం అంతే. దాని తర్వాత మారల్ వాల్యూస్, నీతి నిజాయితీలు కలిగి ఉండాలి. మనం అనేక మంది చూస్తాం ఇలాంటి వాళ్ళని ఎవరు చూడం, మనకి ది రిమౌండ్ మోస్ట్ ఆనెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్, ఈయన లాల్ బహదూర్ శాస్త్రి గారు, జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి మహానుభావుడు ఈయన. ఈయన భారతరత్న శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన ఏంటంటే, ఆయన పాపం డబ్బు సంపాదించిన, డబ్బుకు ఏమీ సంపాదించిన రాజకీయ నాయకుడు భారతదేశంలో ఆయన ఒక్కడే. కుడ్ నాట్ పర్చేజ్ మెడిసిన్స్ టు సేవ్ ది లైఫ్ ఆఫ్ హిస్ డాటర్, తన కుమార్తె కుమార్తె ప్రాణాలు కాపాడుకోవడానికి మందు కూడా కొనలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయాడు. ఒక కారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కారు కొనుక్కోవడానికి 8,000 అప్పు తీసుకుని గవర్నమెంట్ ద్వారా, ఆ 8,000 తీరక తీర్చకుండా చచ్చిపోతే ఆ గవర్నమెంట్ ఇవ్వక్కర్లేదులే 8,000 అంటే ఆయన భార్య ఒప్పుకోలేదు, మా ఆయన ఆత్మశాంతించదు అని చెప్తే ఆ 8,000 ఇచ్చేసినాడు. అది కూడా ఆయన ఏమన్నాడండి, పబ్లిక్ సర్వెంట్ ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులకు సొంత ఆస్తులు ఉండకూడదు అని చెప్పాడు. ప్రజాప్రతినిధులకి సొంత ఆస్తులు ఉండకూడదు అనేటువంటి నీతి నిజాయితీలు కలిగినటువంటి మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి, ఆయన ఎంబాడిమెంట్ ఆఫ్ మారల్ వాల్యూస్. అట్లాంటి వాళ్ళని చూసుకుని మనం మారల్ వాల్యూస్ నేర్చుకోవాలి. మారల్ ఎటువంటివి, తర్వాత స్వామి చెప్పారు ఏమిటన్నారండి, ఐ డోంట్ వాంట్ యువర్ ఎబిలిటీ, మీ సామర్థ్యం నాకు అక్కర్లేదే, ఐ వాంట్ యువర్ అవైలబిలిటీ, నువ్వు ఆ పనికి వీలు కలిగించుకుని ఉండటం నాకు కావాలి అన్నారు సత్యసాయిబాబా గారు. అంచేతంటే అంటే ఏమిటనమాట, మీరు ఏ పని చేస్తే ఏ పని మీరు చేయదలుచుకున్నారో ఆ పని మీద ఏకాగ్రత కలిగి ఉండండి, దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి, మిగతా వాటి గురించి ఆలోచించకండి. ఐ వాంట్ యువర్ అవైలబిలిటీ, నువ్వు చదువుకుంటున్నావు అంటే చదువు కోసం నీకు చదువుకుందుకు వీలుండాలి, నువ్వు చదువుకుంది సినిమాలు చూడటానికి క్రికెట్ చూడడానికి టైం పెట్టుకుంటే అప్పుడు మనం ఏ విధంగా విజయం సాధిస్తాం, సాధించలేము. కాబట్టి మీ ఎంటైర్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దాని మీదే ఉండాలి. మీరు ఏ పని చేయదలుచుకున్నారో, ఏ ధ్యేయం అయితే నిర్ణయించుకున్నారో ఆ ధ్యేయాన్ని సాధించే వైపుగానే మీరు ఏ పని చేసినా చేయాలి, అది అవైలబిలిటీ అంటారు స్వామి. స్వామి భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్తుంటారు పాపం స్వామి. ఏం చెప్పారండి, రామాయణంలో చెప్పాడు అంగదుడు ఏం చెప్పాడు, వా సీతాదేవి దొరకలేదు, ఎంత దొరికే ఎంత ఎంత వెతికినా దొరకలేదు ఇంకా, అంచేత మనం ప్రాణాలు వదిలిపెట్టేద్దాం ఇక్కడ. ఇంచేతంటే మనం సీత దొరకలేదని చెప్తే రాముడు ప్రాణాలు కోల్పోతారు, ఆయన చూసి లక్ష్మణుడు ప్రాణాలు కోల్పోతారు, ఆయన చూసి సుగ్రీవుడు ప్రాణాలు కోల్పోతారు, ఇవన్నీ లాభం లేదు ఇంకా, మనం వెళ్ళి అంత ఇంతమందికి హాని చేస్తాం, అంచేత ఇక్కడే ప్రాయోపవేశం చేద్దాం అంటే ఫాస్ట్ అండ్ టు డెత్ ఉండిపోదాం ఇక్కడ అని అనుకున్నప్పుడు యువరాజు అయినటువంటి అంగదుడు చెప్తాడండి, ఈయన అరే బాబు బీ హోప్ఫుల్, సీత దొరుకుతుంది అనేటువంటి ఆశ కలిగి ఉండండి, బీ స్కిల్ఫుల్ అంటే నైపుణ్యంతో మీరు ఎంత నైపుణ్యంగా వెతకగలుగుతారో మీ నైపుణ్యాన్ని అంతటినీ ప్రదర్శించండి, నెవర్ యాక్సెప్ట్ డిఫీట్ అపజయాన్ని అంగీకరించకండి, నెవర్ గివ్ అప్ మధ్యలో వదిలిపెట్టకండి, యు ఆర్ షూర్ టు సక్సెస్, ఏ రోజు సీతను చూస్తారా అన్నాడు రామాయణంలో చెప్పాడు అంగదుడు. అంచేత బీ హోప్ఫుల్, బీ స్కిల్ఫుల్, నెవర్ యాక్సెప్ట్ డిఫీట్, నెవర్ గివ్ అప్, ఇది విజయం సాధించాలంటే ది రాయల్ పాత్ ఫర్ సక్సెస్.
బీ హోప్ఫుల్, బీ స్కిల్ఫుల్, ఆశావాదిగా ఉండండి, నైపుణ్యంతో పనిచేయండి, తర్వాత ఎప్పుడు అపజయాన్ని అంగీకరించకండి, మధ్యలో వదిలిపెట్టకండి, ఏదో రోజు తప్పకుండా విజయం మీరు సాధిస్తారు అని చెప్పాడు. గుడ్ కంపెనీ, మంచి సత్సాంగత్యము. మన సత్సాయి విద్యావిహార్లో సత్సాయి పిల్లల్లో ఉంటారు వీళ్ళందరూ కూడా. ఎందుకు విజయం సాధిస్తున్నారంటే చాలా అంటే చాలా ఉన్నతమైన పదవులు అలంకరిస్తున్నారు సత్సాయి స్టూడెంట్స్, అవి దేశ విదేశాల్లో కూడా. ఎందుచేత అంటే డిసిప్లిన్ ఉంది, మారల్ వాల్యూస్ ఉన్నాయి వాళ్ళకి. మంచి కంపెనీ అంటే వాళ్ళకి ఏమంటే వాళ్ళకి ఎప్పుడు కూడా సెల్ఫ్లెస్, నిస్వార్థమైన సేవ చేశారు, ఆధ్యాత్మికతను అనుసరించారు, తమ యొక్క గురువుల్ని గౌరవించారు, తర్వాత ఎంతో నిజాయితీగా చదువుకున్నారు. కాబట్టే ఈ నాలుగు లక్షణాలు, సెల్ఫ్లెస్ సర్వీస్, స్పిరిచువాలిటీ, రెస్పెక్ట్ ఫర్ టీచర్స్ అండ్ సిన్సియారిటీ ఇన్ స్టడీస్, ఈ నాలుగు దీనివల్ల, ఈ నాలుగు లక్షణాల వల్ల, ఈ గుడ్ కంపెనీ వల్ల వాళ్ళు విజయం సాధించగలిగారు. సో స్కిల్స్ టు బి అక్వైర్డ్, దీనికి కొన్ని ఎడిషనల్ స్కిల్స్ కూడా కావాలండి మనకి ఇప్పుడు కూడా. అంటే విజయం సాధించాలంటే అన్నిటికంటే ఉండవలసిందండి, మీరు ఎన్ని 80 మార్కులు వచ్చినా 100కి 100 మార్కులు వచ్చినా వినయం ప్రదర్శించాలి, గర్వించకూడదు. వినయం ప్రదర్శించాలి, డిగ్నిఫైడ్ బాడీ లాంగ్వేజ్, మీరు నడుస్తూ ఉంటే అబ్బా ఎంతగా ఎంత చక్కగా నడుస్తున్నాడండి, ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారండి అనుకోవాలి. అంటే ఈరోజు 10 లక్షల రూపాయలు లాటరీ పోయిన వాళ్ళ మొహం వేలేసుకుని వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. ఎప్పుడు డల్గా ఉండకూడదు, మంచి ఉత్సాహం అడుగు వేస్తుంటే ఎలా ఉండాలి, వీడి విజయం పోయి విజయం వైపు అడుగులు వేస్తున్నాడుగా అనిపించాలి. చూడండి అందులో వివేకానంద ఎలా ఉండండి, ఎంత డిగ్నిఫైడ్గా ఉండండి, దట్ ఈజ్ బాడీ లాంగ్వేజ్. మీరు ఇలా చేతులు నెత్తిమీ పెట్టుకున్నారనుకోండి అక్కడ ఏముంటుకుంటారు, అన్నీ కోల్పోయినట్టు అనిపిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్, మీరు మనస్సులో ఉన్నటువంటి భావాన్ని చక్కగా వ్యక్తపరచడానికి తగినటువంటి భాష సంపాదించుకోవాలి. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి వాళ్ళు అడుగుతారు, మీకు సబ్జెక్ట్ బాగా తెలుసాం కానీ మాట్లాడడం చేత కాదు. అప్పుడు చాలామందికి ఈ డిఫెక్ట్ ఉంటుంది, నలుగురిలో వెళ్ళి మాట్లాడలేరు, స్టేజ్ మీకు ఎక్కారంటే కాళ్ళు గడగడలాడతాయి. ఏ ఎందుకులే, ఎందుకు గడగడలాడతాయి, సబ్జెక్ట్ మీకు ఉంది కదా, సబ్జెక్ట్ తెలుసు కదా, భాష ఉండాలి, భాష సంపాదించుకోలేదు, దాన్ని వ్యక్తపరచడం రావాలి. అది మీరు ఆ భాషని ఎలా చెప్తే ఇతరులకు అర్థమవుతుంది అనేటటువంటి విషయంలో మీరు చక్కగా ఆలోచించి, అలాగ ఇతర నీకు వచ్చిన సబ్జెక్ట్ ఇతరులకి చక్కగా ఇతరులు ఆనందించేలాగా ఇతరులు వినేలాగా చెప్పగలగడానికి. అంతేకాని వీడు మనం మాట్లాడుతూ ఉంటే వీడు ఎప్పుడు కట్టేస్తాడరా అనుకోకూడదు. అది అంటే డిగ్నిఫైడ్ బాడీ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అదే మన మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరచడం నేర్చుకోవాలి. పేట్రియాటిజం, దేశభక్తి కలిగి ఉండాలి. రెస్పెక్ట్ ఫర్ తల్లిదండ్రుల పట్ల గౌరవభావం ఉండాలి. సెల్ఫ్లెస్ సర్వీస్, నిస్వార్థమైన సేవ కలిగి ఉండాలి. హ్యూమిలిటీ, వినయము, మంచి మన దేహ భాష అంటారు బాడీ లాంగ్వేజ్, అంటే బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు కూడా డిగ్నిఫైడ్ బాడీ లాంగ్వేజ్, దేహ భాష మీరు నడుస్తూ వెళ్ళిపోతుంటే మీరు విజయం సాధిస్తారో లేకపోతే అపజయం సాధిస్తారో తెలిసిపోతుంటుంది, మేము నడకలో తెలిసిపోతుంది. అది మంచి మంచి నడక కలిగి ఉండాలి డిగ్నిఫైడ్గా. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీ మనసులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరచడం, మంచి భాష సంపాదించుకోవాలి, వ్యక్తపరచడం నేర్చుకోవాలి, దేశభక్తి కలిగి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల గౌరవభావం కలిగి ఉండాలి, అన్నిటిని మించి నిస్వార్థమైనటువంటి సేవ చేయగలగాలి, అప్పుడే మీకు విజయం సాధ్యమవుతుంది అంటారు. ఏమంటారండి గాంధీ గారు ఏమన్నారంటే రెస్పాన్సిబిలిటీ బిఫోర్, హక్కులకు ముందు బాధ్యతలు గుర్తుంచుకోండి అన్నారు. అంటే గివ్ ఫస్ట్. మీరు ఏదో తల్లిదండ్రులు రాసిన ఏదో కాలేజీలో జాయిన్ చేశారండి, ఏదో చదువు జాయిన్ చేశారు, అమ్మ మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటుంది అనుకున్నారనుకోండి, తెచ్చుకుని చూపించండి. గివ్ ఫస్ట్, మీ తల్లిదండ్రులు మీ ఆశలు ఏం పెట్టుకుంటారో ఆ ఫస్ట్ క్లాస్ తెచ్చుకుని తెచ్చి చూపించండి. గివ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ, మీరు ఏది సాధించగలరని అనుకుని మీ తల్లిదండ్రులు అనుకుంటున్నారో అది సాధించి చూపించండి. గివ్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్, వాళ్ళు ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటారు అనుకుంటే 80% తెచ్చుకుని చూపించండి. మెన్ ఆర్ ఆనర్డ్ ఫర్ వాట్ దే గేవ్, నాట్ ఫర్ వాట్ దే రిసీవ్డ్. నువ్వు పుచ్చుకున్న దానికి నిన్ను ఎవరు గౌరవించరు, నువ్వు ఏమి ఇవ్వగలిగేవో సొసైటీకి ఇవ్వగలవు, తల్లిదండ్రులకు ఏమి ఇవ్వగలవో దాన్ని చూసి అందరూ నిన్ను గౌరవిస్తారు. ఇది మర్చిపోకండి ఇప్పుడు కూడా. గివ్ ఫస్ట్, గివ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ, గివ్ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ అండ్ మెన్ ఆర్ ఆనర్డ్ ఫర్ వాట్ దే గేవ్. ఇప్పుడు కూడా మనుషుల్ని వాళ్ళు ఇచ్చిన దానికే గౌరవిస్తారు కానీ పుచ్చుకున్న దానికి కాదు. అన్నిటికంటే ముందు ఏం చేయాలండి విజయం సాధించాలంటే, చేంజ్. నథింగ్ విల్ చేంజ్ అంటిల్ యూ చేంజ్, మీరు మారితే తప్ప ఈ ప్రపంచం మారదు. మీరు మారాలి. మనం అంతా ఏమనుకుంటుంటే ప్రపంచం మారాలనుకుంటాం, మనం మారాలి అనుకోం మనం, అదే వచ్చింది కాక మనతో. సక్సెస్ స్టార్ట్స్ విత్ యూ, విజయం మీతోటే ప్రారంభమవుతుంది. ఎక్కడ మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడి నుంచే విజయం ప్రారంభమవుతుంది. యు ఆర్ ది ఆర్కిటెక్ట్, మీ తాలూకు మీ విజయాన్ని
రూపుదిద్దుకోగలిగినటువంటి ఇంజనీర్ మీరే. అప్ టు యూ టు అచీవ్, మీరే దాన్ని సాధించుకోవాలి. మీ విజయాన్ని ఇంకోటి సాధించరు మీకోసం. ఆపర్చునిటీస్ ఆర్ అరౌండ్ యూ, అవకాశాలు మీ చుట్టూనే ఉంటాయి అని చూసుకోం. మీ చుట్టూనే ఉంటాయి అనేది ఎగ్జాక్ట్లీ వేర్ యు ఆర్, ఎక్కడున్నారో అక్కడే విజయం ఉంటుంది. దయచేసి టీచర్స్ ఓపెన్ ది డోర్. టీచర్స్ ఏం చేస్తారు, విజయం ఎలా సాధించాలో చెప్తారు మీకు, తలుపులు తెరుస్తారు విజయం వైపు. ఇలా వెళ్తే నువ్వు విజయం సాధించగలుగుతావురా అని. యూ మస్ట్ ఎంటర్ యువర్ సెల్ఫ్, సాధించవలసి ఉంటే మీరే ఆ మార్గంలో ప్రవేశించి మీరు సాధించాలి. అంతేకాని మీకోసం టీచర్ సాధించడం ఇంకొకరు సాధించారు. లాస్ట్ థింగ్ యూస్, ఏదైనా మంచి పని చెప్తారు చెయ్యినైనా అంటారు మనకి, చెయ్యంటే దట్ ఈస్ నాట్ మై, నా పని అది నా పని కాదండి అని తప్పించుకుంటాం. అంటే విజయం కూడా మిమ్మల్ని తప్పించుకుని వెళ్ళిపోతుంది. దయచేసి ఇలాంటి మాటలు ఆడకండి. మీరు విజయం ఎక్కడుంటే అక్కడే విజయం సాధించగలిగినటువంటి వాళ్ళు నీ ఎంతోమందిని చూశాను. మీకు దస్తగిరి రెడ్డి గారని ఆయన నంద్యాలలో చదువుకున్నాడు, నంద్యాలలో చదువుకున్నాడు, అక్కడే ఆయన బ్యాంకులో పనిచేశాడు. ఇప్పుడు బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ అక్కడే పెట్టాడు, లక్షలు సంపాదిస్తున్నాడు. ఆయన పిహెచ్డీ, ఆయన భార్య పిహెచ్డీ, ఆయన కొడుకు పిహెచ్డీ, ముగ్గురే వాళ్ళే క్లాసులు చెప్పేసుకుంటుంటారు. సుమారు 8,000 స్టూడెంట్స్ ఉన్నాయి, 8,000 స్టూడెంట్స్. నా షూర్ సక్సెస్ వాళ్ళతో అడ్రస్ చేశాను అక్కడ, 8,000 పిల్లలు. ఆయన మరి ఎక్కడ విజయం సాధించాడా ఆయన? అలాగా విజయం సాధించడం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. గోల్డెన్ రూల్స్ ఫర్ స్టెప్స్ ఫర్ సక్సెస్. ఇప్పుడు ఏంటండి, ఫైనల్లీ ఇంతవరకు ఎన్నో చెప్పుకున్నామండి, గోల్డెన్ స్టెప్స్ టు సక్సెస్ ఏంటి? ఇంత అంతా చదువుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు అని వస్తుంది కదండి. ఇప్పుడు ఏం చేద్దామండి, డిసైడ్ యువర్ గోల్. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటండి, మీరు ముందు మీ గోల్, మీ లక్ష్యాన్ని, మీ ధ్యేయాన్ని నిర్ణయించుకోండి. నిర్ణయాన్ని డిసైడ్ యువర్ కెరీర్, ముందు నిర్ణయం చేసుకోండి. మీరేమవుతారో, మీరు డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, లేకపోతే అందులో ఇంజనీర్లో అనేక రకాల బ్రాంచ్లు ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అవుతారా, కంప్యూటర్ ఇంజనీర్ అవుతారా, మెకానికల్ ఇంజనీర్ అవుతారా, సివిల్ ఇంజనీర్ అవుతారా, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవుతారా, మీ ఇష్టమే. తర్వాత లేదా ఒక లాయర్ అవుతారా, ఒక జడ్జి అవుతారా, ఒక చార్టెడ్ అకౌంటెంట్ అవుతారా, మీరు లేదా ఒక రాజకీయ నాయకుడు, అన్నీ మీ ఇష్టమే. మీ ఇష్టం వచ్చి డిసైడ్ చేసుకో. డిసైడ్ యువర్ గోల్ ఏది నిర్ణయం, ఇప్పుడు ఇవాళ నిర్ణయించుకో. టుడే యూ మస్ట్ డిసైడ్ వాట్ యువర్ గోయింగ్ టు బికమ్. నౌ రైట్ ఇట్ ఆన్ పేపర్. మీరు పేపర్ మీద రాసుకోండి, మీకు ఇన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్, మీకు అర్థమయ్యే భాషలో నేను ఇది అవుతాను అని రాసుకోండి. సెట్ ఏ డెడ్ లైన్, ఎన్నాళ్ళలో అవుదాం అనుకుంటున్నారు రాసుకోండి, ఒక ఇన్నాగో ఈ 4 నేను సాధించగలుగుతాను అని. లిస్ట్ అవుట్ ది థింగ్స్ యూ నీడ్ టు డూ. అయితే ఏం చేయాలి, అది విజయం సాధించాలి, ఏం పనులు చేయాలి రాసుకోండి లిస్టు. ఏం పనులు చేయాలో రాసుకోండి, అవి దేని తర్వాత ఏది చేయాలో ఒక ఆర్డర్లో రాసుకోండి. ప్లాన్ యువర్ యాక్షన్, ఎప్పుడు మొదలు పెట్టాలో ప్లాన్ యువర్, ఏ దీనికి ఎలాగ ముందుకు వెళ్ళాలో అది నిర్ణయం చేసుకోండి, ఒక ప్లాన్ వేసుకోండి. దేని తర్వాత ఏం చేయాలో యాక్టివిటీ ముందుగా వెంటనే ప్రారంభించండి, రేపటి నుంచే ప్రారంభించండి. పెర్సిస్ట్ టిల్ యూ మేక్ ఇట్, మీరు సాధించే వరకు కూడా ఓపిక పట్టండి. డూ నాట్ క్విట్, మధ్యలో వదిలిపెట్టకండి. సక్సెస్ ఈస్ యువర్స్, మేక్ సక్సెస్ ఏ హ్యాబిట్. మీది విజయం మీదే, మేక్ సక్సెస్ ఏ హ్యాబిట్. విజయం సాధించడం ఒక అలవాటుగా చేసుకోండి. ఇంతేంటే, డిసైడ్ యువర్ గోల్, రైట్ ఇట్ ఆన్ పేపర్ ఇన్ స్పెసిఫిక్ లాంగ్వేజ్, సెట్ ఏ డెడ్ లైన్, లిస్ట్ అవుట్ థింగ్స్ యూ నీడ్ టు డూ, పుట్ దెమ్ ఇన్ ఆర్డర్, ప్లాన్ యువర్ యాక్షన్, యాక్ట్ ఇమీడియట్లీ, పెర్సిస్ట్ టిల్ యూ మేక్ ఇట్, డూ నాట్ క్విట్. సక్సెస్ ఈజ్ యువర్స్, మేక్ సక్సెస్ ఏ హ్యాబిట్. విజయం సాధించడం ఒక అలవాటుగా చేసుకోండి అన్నారు. అంచేత ఈ విజయం సాధించే దేనిలో మనం ఏం చేయాలండి చూడండి. దయచేసి స్మైల్ ఈజ్ ది కీ టు సక్సెస్. ఎప్పుడు కూడా ఓ చిరునవ్వు ఎవడు నవ్వుతూ ఉంటే వాడు విజయం సాధిస్తారండి. అంతేకాని ఏడు ముఖం పెట్టుకున్నవాడు ఎవడు సాధించలేడు. ఎందుకు స్మైల్ అన్నావు, స్మైల్ ఏ వైల్ వైల్ యూ స్మైల్ అనదర్ స్మైల్స్ ఓ ఆన్ దెన్ బి మైల్స్ అండ్ మైల్స్ ఆఫ్ స్మైల్స్. స్మైల్ ఈజ్ ది సిగ్నేచర్ ఆఫ్ గాడ్ ఆన్ యువర్ ఫేస్. భగవంతుడి యొక్క సంతకం చిరునవ్వు అంటే పీస్ ఇన్ ది హార్ట్ స్టార్ట్స్ విత్ ద స్మైల్ ఆన్ ద ఫేస్. అంటే మీరు మనస్సు ప్రశాంతంగా ఉందని మాకు ఎలా తెలుస్తుందండి, చిరునవ్వు నవ్వుతూ ఉంటే తెలుస్తుంది. కాబట్టి కీప్ స్మైలింగ్, ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ ఉండండి, తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. అందులో ఏ విధమైనటువంటి సందేహము పెట్టుకోకండి. సో సక్సెస్ మేక్ సక్సెస్, మే ఆల్ యు బి బ్లెస్డ్ విత్ సక్సెస్. మీరందరూ కూడా విజయం సాధించాలి, ఖచ్చితంగా విజయం సాధిస్తారనే నమ్మకం నాకుంది, మీకుండాలి. అంచేత ఐ టెల్ యూ వన్స్ అగైన్, యువర్ ఆల్ డైమండ్స్. మీరు వింటున్న ప్రతి వాళ్ళు ఒక డైమండ్ అనే నమ్మకం. మీ రుజు టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ డైమండ్. జై సాయిరామ్.
అవసరం అంకుల్ శివ్ చాలా చక్కగా వివరించారు అంకుల్ శివ్ సక్సెస్ గురించి. దాంట్లో ముఖ్యమైన విజయం సాధించాలంటే ముఖ్యమైనది నిర్ణయం తీసుకోవటం అంటూ, కలలు కనండి కానీ దాన్ని సాధించాలనే పట్టుదల లక్ష్యం పెట్టుకోండి అంటూ, మంచి ఆలోచనలు ఉంటూ మనకి శక్తినిస్తాయని మనల్ని ఎంతో చక్కగా ఉత్తేజపరిచారు అంకుల్. అలాగే మనకి ఒక మార్గదర్శకం యాటిట్యూడ్ యాక్షన్ అంటూ మనకు ఒక మార్గదర్శకం చేశారు. విజయం సాధించాలంటే ఓపిక ఉండాలంటూ, అలాగే నాలెడ్జ్ ప్లస్ స్కిల్ ప్లస్ బ్యాలెన్స్ ఈజ్ సక్సెస్ అంటూ మనకి ఎన్నో ఉదాహరణలతో ఎంతో అద్భుతంగా వివరించిన శ్రీ ఎంఎస్ ప్రకాశరావు అంకుల్కి మా అందరి తరఫున హృదయపూర్వక నమస్కారములండి. ఈ ఇలాంటి మన ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేసిన స్వామివారికి అలాగే శ్రీమతి కిరణక్కకు హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి వారము విశిష్టమైన వ్యక్తులచే విశిష్టమైన శిక్షణ అందజేయటానికి కృషి చేస్తున్న మన రాష్ట్ర మహిళా సమన్వయకర్త శ్రీమతి కిరణ్ కుమారి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాయి కుటుంబులందరికీ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదములు. మీరు పొందిన ఆనందాన్ని తోటి వరకు తెలియజేసి వచ్చే వారం వారికి కూడా ఈ ఆనందాన్ని పంచమని కోరుతూ ఇప్పుడు ఈ హారతితో కార్యక్రమాన్ని ముగిస్తాం. జై సాయి. చెప్పండి సాయిరామ్. ఇందులో ఇందులో వింటున్నటువంటి వాళ్ళందరూ దయచేసి ప్లీజ్ గివ్ అస్ యువర్ ఫీడ్బ్యాక్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. మీరు చెప్పేసిన తర్వాత ఇంత శ్రమపడి చెప్పిన తర్వాత మీరు వినేసి ఊరుకుంటారంటే లాభంలా. మీరు చెప్పాలి మీరు వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ నెక్స్ట్. మీరు ఏం చేయదలుచుకున్నారు, హౌ దిస్ షూర్ సక్సెస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ అని మీరు ఫీల్ అవుతున్నారు, మీరు ఎలా సాధించాలని ఏం సాధించాలనుకుంటున్నారు రాసుకోండి, దయచేసి మాకు తెలియజేయండి. విల్ బి వెరీ హ్యాపీ. ఓకే అంకుల్, తప్పకుండా అంకుల్, తప్పకుండా. సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. జగదీశ హరి స్వామి సత్య సాయి హరి భక్త జనా సంరక్షక భక్త జనా సంరక్షక ప్రతి మహేశ్వర ఓం జయ జగదీశ హరి శశివదనా శ్రీకరా సర్వా ప్రాణపతి స్వామి సర్వా ప్రాణపతి ఆశ్రిత కల్పలతీకా ఆశ్రిత కల్పలతీకా అపకానవ ఓం జై జగదీశ హరి మాత పితా గురు దైవము హరి అంతయుని ్రహ్మ జగన్నాథ నాథ
समस्त लोका सुखिनो भवन्तु ॐ शान्ति शान्ति शान्तिः। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। Idamashrayami